మహాపరిశుద్రవు ప్రేమ కలిగిన మా తండ్రి దయగల మా దేవ మీ యొక్క మహాకృప చేత దయచేత నన్ను మమ్మల్ని అందరినీ ప్రభ గత రాత్రి అంతా మీరు ఎక్కల చాటున దాచి ఏ విధమైనటువంటి అనారోగ్యము కీడు ఆపద మాకు రాకుండా సహాయం చేసి మరి ఉదయ కాలంలో మమ్మల్ని సజీవ లెక్కలో లేవనెత్తి ఈ యొక్క మరి 12 గంటల సమయంలో తండ్రి ఆరాధనా క్రమాన్ని జరిపించుకోవటానికి మీరిచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి వందనాలు ప్రభ ఎంతో మందికి లేని ధన్యత మీరు మాకు ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన ఈ దినం మీకు ఎంతో ఇష్టమైన దినం ప్రతిష్ఠితమైన దినం ప్రభ ఈ దినాన్ని ప్రభ మీకు ఇష్టమైన రీతిగా తండ్రి పరిశుద్ధంగా పవిత్రంగా మేము జరపడానికి మీ కృప అనుగ్రహించండి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించండి ఇంకా రావాల్సిన వారిని మీరు నడిపిస్తారని నమ్ముచు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ఈ పాటల పుస్తకంలో నుంచి ఇది కాదు సరే నీవే నా ప్రాణము నీవే నా సర్వం అన్న పాట అక్క పాడుతుంది ఎవరన్నా వస్తే మీరు పాడండి ఇందులో లేదు ఆ పాట నెక్స్ట్ 2 సాంగ్స్ మన బుక్లో ఉన్నాయి Thank you.
మూడో పాటగా 54 అండి 54వ పాట దేవుని యందు 54 సాంగ్ నంబర్ Thank you.
హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు మన మధ్యలో నా మిస్సెస్ రవికాంత్ గారు వచ్చి ప్రైజ్ అండ్ వెల్సిందిగా కోరుచున్నాను అయితే దేవునికి స్తుతి ఆరాధన సమర్పించుకుందాం దేవుడు వారు మన తమల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవుడు ఆయనకు పరిశుద్ధ రక్తలనే మనల్ని కాచి కాపాడిన విధానం ఈ యొక్క COVID-19 అనే తిరుగుతూ మరి ఎంతో మందిని అది అటాక్ చేస్తూ ఎంతో మందిని మరణానికి దారితీస్తున్నటువంటి విధానంలో దేవుడు ఇంతవరకు మన సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మన నీతిని బట్టి దేవుడు మనం ఈరోజు సజీవ లెక్కలో లేము, లేదంటే మన యొక్క గొప్పతనాన్ని బట్టి ఈరోజు మన సజీవ లెక్కలు లేము. కానీ ఆయన దినమున ఆయన సన్నిధికి వచ్చే కృపను దేవుడు మనకిచ్చాడు. ఆయన ప్రేమ చెప్పిన ఆయన సన్నిధికి మనం వచ్చాము కనుక దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. మనల్ని పోషించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎంతోమంది డబ్బు ధనం ఉన్నవారు, ఎంతో గొప్పవారు కూడా ఆహారం తెలియని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. కానీ దేవుడు ఏ దినమున ఏ పూట కూడా మనకి మరి నష్టం లేకుండా ఆకలి దప్పులతో ఉండకుండా ఆయన మన పక్షం ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. మన సజీవులకులో ఉంచినందుకు దేవునికి వందనాలయ్యా. గొప్ప తండ్రి మీకు వందనాలయ్యా. నిత్యుడగు దేవా మీకు వందనాలయ్యా. సజీవుడా మీకు వందనాలయ్యా. ఘనమైన దేవా మీకు వందనాలయ్యా. అయ్యా మీకు స్తుతులు 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 నాయన. పరిశుద్ధుడా మీకు వందనాలు. పరమపిత మీకు వందనాలు. అద్భుత కరుడా మీకు వందనాలు. గొప్ప తండ్రి మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. అయ్యా మా జీవం మీరు నాయన, మా ప్రాణం మీరయ్యా, మా సర్వము మీరయ్యన్న దేవా మీకు వందనాలు. స్తోత్రం అయ్యా దేవా మీకు వందనాలు. నాయన మాలో ప్రాణాన్ని మాకు ఆరోగ్యం ఇచ్చిన దేవా మీకు వందనాలయ్యా. మమ్మల్ని ఆయుష్తో నింపిన దేవా మీకు స్తుతయ్యా స్తుతయ్యా స్తుతయ్యా. ప్రభా మీకు వందనాలయ్యా. అయ్యా ఇందుని బట్టి మేమేమి మీకు చెల్లించలేమయ్యా. మా యొక్క నుంచి ధన ధాన్యములు మీరు కోరలేదు ప్రభా. మా హృదయాన్ని మా జీవితాన్ని మీరు కోరారయ్యా. ఆరాధన చేస్తున్నామయ్యా. అయ్యా మీకు స్తుతయ్యా 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 స్తుతయ్యా. సరిపోయిన వారిని మరణం నుంచి ఆయన పైకి లేవనిచ్చిన దేవా మీకు, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచి నాయన తండ్రి జీవంలోకి నడిపించిన దేవా మీకు వందనాలు. స్తోత్రమయ్యా. అయ్యా ప్రభా, అయ్యా నా తండ్రి ప్రాణం నుంచి అయ్యా, అయ్యా నిన్న నేడు నిరంతరం ఆ దినాన్ని కార్యములు చేసిన దేవుడు అయ్యా. ఈ దినమున మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి నాయన. మీ ఆత్మ సంచారం ఈ స్థలంలో జరిగించండి నాయన. మీ సన్నిధిని అనుభవించండి అనుగ్రహించండి ప్రభా. మీకు స్తుతయా స్తుతయా. మీకే స్తుతులు నాయన స్తుతులు నాయన. గొప్ప దేవుడు అద్భుత మీ కార్యాలకి మేమేమి చెల్లించగలము నాయన. అయ్యా మీకు స్తుతులు మాత్రించుకోగలము నాయన. మీకే వందనాలు వందనాలు వందనాలు. All the love I've ever found.
ఆరాధన తో దేవుని దేవుని నామాన్ని మహిమపర్చిన మిస్టర్ శ్రవికాంత్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు 41వ దావీదు కీర్తన 41వ దావీదు కీర్తన ఉత్తరపత్రిక రీతిగా మరి సామీల్ గారు వచ్చి చదవాల్సిందిగా కోరుచున్నాను. నలభై ఒకటో దావీదు కీర్తన బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం ఉంది యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగయేషం మీద యెహోవా ఆనని ఆదరించును, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాటలు ఆడుచున్నారు. వాడు ఎప్పుడు వచ్చును, వాని పేరు ఎప్పుడు చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును.
వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్లి వీధిలో వాని పలుకుచున్నాడు. నన్ను దేశించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు చింతితుచున్నారు. కుదరనిది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకున్న నా నిహితుడు నా ఇంట నన్ను తనుటకై తన లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. శత్రువు నా మీద ఉల్లసింగక ఇంట చూడగా నేను నీకు ఇష్టుడనని నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించున్నావు. సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాకండి. మరి మన మధ్య చక్కగా 41వ దావీదు కీర్తన ఉత్తర పత్రిక రీతిగా చదివి దేవుని నామాన్ని మహింపచిన మరి బ్రదర్ సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మిస్సెస్ రూత్ ప్రవీణ్ గారిని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. స్తోత్రం, 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 స్తోత్రం మహాగణుడ జీవాధిపతి, స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో పైన వారం నుంచి ప్రభువ ఈ వరకు మనల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచిన కృపకై వందనములు స్తోత్రములు నాయన. ఇదివరకును పాటల ద్వారా మహిమ పొంది ఉన్నావు దేవానికి స్తోత్రం ప్రభువ. ఇదిగో వాక్యములకు వెళ్తున్నాం ప్రభువ. దేవ మీ మందిరంకి వచ్చినప్పుడు నాయన మీ హృదయంలో సరి చేసుకున్నాను ప్రభువ. దిగో మాలో ఏదైనా లోటుపాట్లు ఏది ఉన్నా సరిచేయండి ప్రభువ. వినగల చెవులను దయచేయండి నాయన. విన్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకునేలాగా మీరే సహాయం చేయండి నాయన. ఇదిగో ఎంతోమంది కోవిడ్తో బాధపడుతున్నప్పటికీ నాయన నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఎంతో సజీవ లెక్కలుగా ఉంచుతున్న కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన అంటున్నాను తండ్రి. మన మధ్యలో చక్కగా మరి ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహింపరిచిన మిస్సెస్ రూత్ ప్రవీణ్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనలో ఎవరైనా మరి సాక్ష్యం చెప్పేవారు ఉంటే కనుక దయతో ముందుకు వచ్చి మరి దేవుడు మీకు మేళ్ళు చేసిన విధానాన్ని బట్టి మీరు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందిగా కోరుచున్నాను. ఎస్తరమ్మ గారు ఏమైనా సాక్ష్యం ఉందా? ఓ ఎవరైనా సరే. దేవు నామ స్తోత్రాలు. అందరికీ వందనాలండి. నేను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ మీ ముందు పెట్టాలని ఆశపడుచున్నా. మరి లాస్ట్ వీక్ అంతా కూడా దేవుడు అంతగానో మమ్మల్ని అందరినీ కాచి కాపాడు. నేనైతే లాస్ట్ వీక్ ఇక్కడ పెయిన్ బాగా స్వెల్లింగ్ వచ్చి పన్నుతో చాలా బాధపడ్డా. త్రూ అవుట్ ద వీక్ చాలా సఫర్ అయ్యాను. త్రూ అవుట్ ద వీక్ ఒకసారి ఏమో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి హాస్పిటల్కి వెళ్ళే ఉద్దేశం లేదు. అయితే అక్కడ దేవుడు ఒక మంచి హాస్పిటల్ని మాకు ఇచ్చి అక్కడ మళ్ళీ ఫ్రైడే రండి అనేసి యాంటీబయాటిక్ ఇచ్చారు. అది కంప్లీట్ చేసుకునేటప్పటికి చేసుకున్నాక ఫ్రైడే మరి ఆ చెప్పే విధానం ఎట్లుందనంటే నాకు విజ్డమ్ టూత్ లాస్ట్ ఇది అది కూడా క్రాస్కి వచ్చింది. చాలా పెయిన్ అనమాట ఇది. లాస్ట్ వీక్ మరి మీరు చూసారలేదు చాలా స్వెల్లింగ్ వచ్చేసింది నాకు. పైగా 2 డేస్ ఆల్రెడీ లీవ్ పెట్టా ఇంకా అంటే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా. మళ్ళీ లీవ్ అడుగుదామంటే కూడా కొంచెం అక్కడ పరిస్థితి అలా లేదు లీవ్ తీసుకునేలాగా. సో అయినప్పటికీ కూడా దేవుడు ఆయన కృపను బట్టి మరి సహాయం చేసి ఫ్రైడే ఎలాగైతేనో వెళ్ళి హాఫ్ క్లాసెస్ చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళి ఇది తీయించుకోవడం జరిగింది. అయితే ఆవిడ ముందే చెప్పారు ఏమంటే ఇది లాస్ట్ టీత్ కదమ్మా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. పైగా పైది నోస్కి ఐకి బ్రెయిన్కి అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. సో 40 to 45 minutes పడుతుందని చెప్పింది డాక్టర్. ఇంక నాకైతే చాలా భయం పడింది ఎందుకంటే 8 ఇయర్స్ హాస్పిటల్ ఇదిలో ఉండడం. మా రావి తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. అది ఒక ఫోవియా పట్టేసుకుంది అనమాట నాకు. అలాంటి దేవుడు ఆ కృపను బట్టి వెళ్తే వితిన్ 10 మినిట్స్ మొత్తం క్లియర్ అవుట్ అయిపోయింది. మొత్తం నీట్గా తీసేసి వచ్చేసాను. ఆ ఒకరోజు మళ్ళీ రిమైనింగ్ కంటిన్యూ చేస్తే ఇప్పుడైతే దేవుడి దేవుళ్ళు ఆయన స్తుతించు వందనాలు.
ప్రేయర్ రిక్వెస్ట్ మీ ముందు పెట్టాలని ఆశపడుచున్నాను మా అక్క మరి రూత్ సిస్టర్ కొంచెం ఐడియా ఉండొచ్చు కాకినాడ నుంచి వచ్చారు ఆ రోజు ఇక్కడ కూడా సెషన్ జరిపించారు అక్కకి మరి కొంచెం హార్ట్ దగ్గర పెయిన్ అని అనిపిస్తుంటే హాస్పిటల్కి వెళ్ళిందంట యాంజియోగ్రామ్ చేయాలి అని అంటే చేసేటప్పటికి అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 3 బ్లాక్స్ ఉన్నాయి అక్కడ హార్ట్లోని సో అందరూ కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా అయితే 16th వరకు టైం ఇచ్చారు వాళ్ళు ఎందుకంటే డాక్టర్స్ కొంచెం అవైలబిలిటీ లేదు అపోలోలోనే కాకినాడ అపోలో 16th వరకు లేదు అనేసి మరి టైం ఎందుకు ఇచ్చారో తెలియదు ఒకవేళ నేను అనుకోవడం ఏంటంటే దేవుడు ఈ మధ్యలో ఏమన్నా అద్భుత కార్యం చేస్తారేమో సాక్షికరంగా ఆమె నిలబడగలదు ఎందుకంటే దేవుని సేవకురాలు తను దేవునికి సమర్పించుకొని ఎంతో సేవ చేసింది తను చాలా మంచి రిచ్ పొజిషన్లో ఉండి కూడా ఆ పొలాలు గట్టంట అదంట తిరుక్కుంటా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేది వెళ్ళి ఎన్నో చోట్ల ఆ చుట్టుపక్కల ఈస్ట్ గోడలో హాఫ్ ఆఫ్ ద ఈస్ట్ గోడని ఇంచుమించుగా తను సేవ చేసిందని చెప్పొచ్చు పెద్ద పెద్ద ఏమి బహిరంగ సభలు అవన్నీ జరుగుతాయి కదా వాటిల్లో కూడా చాలా గొప్పగా దేవుడు వాడుకున్నాడు తన్ని అయితే ఇప్పుడు మరి తను ప్రజెంట్ బెడ్ మీద ఉంది ఐసీయూలో ఉంది తన కోసం మీరు అందరూ దయచేసి ప్రార్థన చేసి నేను కోరుకునేది ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని వాళ్ళు అన్నారు నేను కోరుకునేది ఏంటంటే మన దేవుని నామానికి అవమానం కలగకూడదు కనుక ఈ టైం గ్యాప్లో ఇచ్చిన వచ్చిన ఈ గ్యాప్లోనే తనకి స్వస్థత కలగాలని అయితే నేను ఆశపడుతున్నాను మరి ప్రార్థన అది దేవుని చిత్తం జరగాలి కానీ మా ఆశ అది మరి దేవునికి ఇష్టమైతే ఆ కార్యం జరిగించాలని ప్రార్థన చేయండి మరి ఇంకొక రెండో విషయం ఏంటనంటే నా ఇంకో సిస్టర్ ఉంటుంది ఆకకి నాకు 5-6 ఇయర్స్ 5 పిల్లలు అనమాట 5 మంది ఫస్ట్ వాళ్ళు కూడా మంచి స్టడీస్లో అంతా బాగానే ఉన్నారు అయితే వీళ్ళు అక్కతో ఉన్న అమ్మాయి 2 అబ్బాయిలు 3 ఉన్నారు అక్కతోటి వాళ్ళ ఫ్యామిలీ సో మ్యారేజ్ అయిన అమ్మాయికి 2 బాబు 1 పాప వాళ్ళు సెపరేట్గా ఉన్నారు మొత్తం ఫ్యామిలీ మొత్తానికి కూడా కోవిడ్ అటాక్ అయింది చాలా భయంకరమైన పరిస్థితి ఎందుకంటే చిన్న పాప బేబీ 8 మంత్స్ బేబీ 1.5 ఇయర్ బాబు మళ్ళీ ఎంటెక్ చేసి అంటే లెక్చర్ కింద చేస్తున్న అమ్మాయి బీటెక్ చదువుతున్న అబ్బాయి వాళ్ళల్లో ఇంకొక అబ్బాయి వాళ్ళ అత్తయ్య గారు మళ్ళీ వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కూతురు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కోవిడ్తో బాధపడుతున్నారు దయచేసి అందరి గురించి దయతో ప్రార్థన చేయండి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరి మన సంఘం తరపున వారికి మనం ఏ సహాయం కాదు కానీ ప్రార్థన సహాయమే మన సహోదరులకు ఎప్పుడన్నా చేయగలము మనం ఎవరిని కూడా ఏ పరిస్థితుల్లో కూడా వేరే చోట వెళ్ళలేని పరిస్థితి మంది కనుక దయతో మీ అందరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మరి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీంచుగాక ఇంకా ఎవరైనా ఉన్నారండి సాక్ష్యం చెప్పడానికి దేవుడి స్తోత్రం అండి మరి అమ్మగారికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు సంఘ సహోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు గడిచిన వారమంతా దేవుడు నన్ను ఎంతగానో కాసి కాపాడి మళ్ళీ మొదటి వారంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పోయిన వారం అమ్మగారితో అన్నాను ఆవేశం బాగా వస్తుందండి బాగుంటలేదు చాలా వీక్నెస్ ఉంటుంది అని అమ్మగారి దగ్గర బాధపడ్డాను వచ్చే వారం మీకు ట్యాబ్లెట్లు రాస్తానమ్మా అని అన్నారు బాబు జేపీఎడ్కి తీసుకెళ్ళాడండి వెంటనే కొంచెం ఆవేశంలాగా వస్తుంది దడ కింద వస్తుంది అని చెప్పిన వెంటనే వాళ్ళు ఈసీజీ అది ఇది తీసేసారు ఉందమ్మా అంటే ఏమీ లేదన్న అన్ని టెస్టులు చేశారండి కానీ దేవుని కృప వల్ల నాకు ఏమీ లేదండి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి దేవుడు మాట్లాడారండి నాతోటి నేను నిన్ను ఇడవను ఎడబాయను ఎల్లప్పుడూ నీ తోడుగా ఉండి నేను నడిపిస్తాను అని దేవుడు నాకు వాగ్దానం చేసిన ప్రకారంగా ఇంతవరకు కూడా ఏది కూడా ఏ విషయంలోనూ కూడా ఏమంటే వీక్నెస్ అండి టైంకి భోజనం చేయకపోతే వీక్నెస్ అంతే దేని గురించి అన్నా చింతించి బాధపడుతున్నా ప్రతి ఒక్క విషయంలోని మొదటగా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడమే నాకు అలవాటు ఎవరిని అడగనండి ఎంత కష్టం ఏ విషయంలో అయినా కానీ ఎవరిని అడగను అసలు ప్రభువా మరి ఏ ప్రభువా నన్ను 20 సంవత్సరాలు నాకు ఆయుష్కాలం ఇచ్చావు కదా ప్రభువా ఏంటి ఈ సమస్య అని చెప్పి దేవుని సన్నిధిలోనే పెడతానండి ఏ విషయం చిన్ని విషయాన్ని కానీ పెద్ద విషయాన్ని కానీ అన్నీ కూడా దేవుని సన్నిధిలోనే పెడతానండి అలాగే దేవుడు ఇంతవరకు అలాగే చేపట్టి నడిపిస్తున్నారు ప్రతి ఒక్క విషయంలోని మరి పాపకైతే పిల్లలు లేరు 4వ సంవత్సరం పెళ్ళయ్యి ప్రార్థన చేయండి అమ్మగారు అని చెప్తున్నాను మీకు ప్రార్థన చేస్తున్నామండి ఎందుకో కొంచెం లేట్ అయ్యింది మరి ఇదే నిజం కావాలని ప్రార్థన చేయండి మీరు అందరూ
మరి బాబు జాబ్ విషయంలో కూడా విసిగిపోతున్నాడండి. ఉదయం 6 నుంచి రాత్రి 11:30 అండి రాత్రి వచ్చి ఇంకా బట్టలు అలా ఇసిరేసి స్నానం చేయకుండా ఇసిగిపోయి పడుకుంటాడు. చాలా బాధ. కుటుంబం ప్రార్థనలో కూడా కూర్చోలేడు. ఆమెన్ అనేస్తాడు అంతే తండ్రి ప్రభువా ఆమెన్ అంతే. ఏంటి ప్రభువా సన్నిధికి ప్రతి ఆదివారం కూడా సన్నిధికి రాలేకపోతున్నాడు. మళ్ళీ కుటుంబ ప్రార్థనలో కూడా ఒక గంట సేపు గడపలేకపోతున్నాడు. నా తల దగ్గర కూర్చొని అలా చేయేసి తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకి నేనే ప్రార్థన చేస్తానండి వాడి తరపుని. ఇంకా అలాగా అలాగే జరుగుతుంది. మా బాబు విషయంలో కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి నాకైతే ఇష్టం లేదు అక్కడ విగ్రహారాధన. వాళ్ళకి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. ప్రార్థనకి ఇడవాలంటే ఇడవరు. ఈరోజు కూడా నేను 1:15 అయినప్పటికీ ఎలాగన్నా వచ్చేస్తానమ్మా అని చెప్పాడు. కానీ ఇంతవరకు రాలేకపోయాడండి. ఆ విషయం గురించి ప్రార్థన చేయండి. తర్వాత చెప్పాలంటే చాలా పెద్ద సాక్ష్యం అండి నాది, కన్నీటి సాక్ష్యం. సమయమే సరిపోదు ఎంత చెప్పినా. నేను కాలిపోయి మేనమామకి అమ్మ తమ్ముడికే నన్ను పెళ్లి చేశారు. చాలా హింసించేవాడు అండి ఆయన. ఇంకంతా ఇంత కాదండి చెప్తే, అమ్మో ఎలా తట్టుకున్నారు అంటారు. ఇంకా మా అమ్మ అనేది ఇడాకులు ఇచ్చేయచ్చు కదమ్మా, వద్దమ్మా దూరం అయిపోండి అంటే, అమ్మ పిల్లలకి తండ్రి కావాలి కదా, నేను ఇడాకులు ఇచ్చేస్తే రేపు వద్దన్న పిల్లలకి. అప్పుడైతే ఒక 20 సంవత్సరాల ముందు చాలా ఘోరంగా, ఇప్పుడైతే ఈడాకులు ఇచ్చేస్తున్నారు, ఎవరు మట్టి కాళ్ళు బతుకుతున్నారో, తండ్రి ఏమయ్యాడు తల్లి ఏమైందని ఎవరు అడుగుతలేదు వివాహం విషయంలో కూడా. రేపు పొద్దున్న పిల్లలు పెద్దోళ్ళు అయితే వివాహం విషయంలో అందరూ అడుగుతారు కదమ్మా అలా చేయమంటావేంటి అని చెప్పి మా అమ్మ ఎంత చెప్పినా వినేదాన్ని కదండి. అలాగే బాధపడి తట్టుకునే వచ్చేదాన్ని. ఇంకొక రోజు అయితే చాలా హింసించేయడంతో తట్టుకోలేక ఇంకా చనిపోవాలని నేనే కిరోసిన్ పోసుకుని ఫుల్ కాలిపోయానండి. ఏం లేదు, ఇల్లంతా కాలిపోయింది. అంతా కాలిపోయినప్పటికీ అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు ఎవరు కూడా బతకదంటే బతకదు. ఏమే 15 రోజులు పెట్టుకునండి కర్ణాటకలోని ఫుల్ పెట్టేసి నా కొంపు. ఇంక ఈమె బతకదని డబ్బులంతా అక్కడిక్కడ అప్పులు చేసి ఖర్చు పెట్టి ఇడిచేసారండి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు. డాక్టర్లు చూసిన వాళ్ళు అందరూ కూడా ఈమె బ్రతకదు ఇంకా తీసుకెళ్ళిపోండి అని చెప్పి. అంతలోనే మా పెద్ద మామ ఇద్దరు అన్నతమ్ములు అండి, అమ్మ తమ్ముడు. పెద్ద అతను వచ్చి చూసి ఏంటి ఇలా చేసేసావు, నేను ఇష్టం లేని పెళ్లి చేశాను అని చెప్పి చాలా గోడకి ఇష్టం. పెద్ద తల నేనే చేశాను ఈ పాపం, నా బిడ్డని చేశాను నేను, అక్క కూతురని చేశానని చెప్పి చాలా ఏడ్చేసాడండి. ఇప్పుడు లేడు, పోయిన సంవత్సరం చనిపోయాడండి. ఇంక ఏడ్చి అప్పుడు ట్యాక్సీ కట్టించుకుని రాజమండ్రికి తీసుకెళ్ళిపోయారండి, రాయచూరు నుంచి కర్ణాటక నుంచి రాజమండ్రికి. అక్కడ ఎమర్జెన్సీ రాజమండ్రిలో ఎమర్జెన్సీ హాస్పిటల్లో చేర్పిస్తే ఏంటి ఈ కర్ణాటక డాక్టర్లు ఇలా కొబ్బరి నూనె పోసేసి ఈమె ఇలా చేసేసారు, అప్పుడే పంపించేస్తే సరిపోను కదా అని చెప్పి వాళ్ళందరూ తిట్టి సరే మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి అలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. మాకు కొంచెం పొలం ఉండేది, ఆ పొలము ఇప్పుడైతే 1 కోటి రూపాయలు వచ్చినండి. అది అప్పుడు సావక రోజుల్లో దాన్ని అమ్మితే 1-3 లక్షలేమో వచ్చిందండి. పోతే పోతుంది కానీ నా మేనగోళ్ళు బతికేదే కావాలి నాకు, ఇద్దరు పిల్లలని తల్లి ఉంటే చూసుకుంటే నా తమ్ముడు ఎలాగో చూసుకోవడానికి చెప్పి మా పెద్ద మామయ్య దాన్ని ఆ పొలమని అమ్మేసి అంతా శుభ్రం ఖర్చు పెట్టేసి 1 సంవత్సరం ట్రీట్మెంట్ అండి మంచం మీద. నాకోసం ఎక్కడెక్కడ లేని పాస్టర్లు వచ్చేవారండి, ప్రార్థన చేసేవారు హాస్పిటల్లోని. నా కన్నీళ్ళు ఇలాగా చెవుల్లోకి వెళ్ళిపోతుంటే, చెవులు నిండిపోతుంటే తుడుచుకోవడానికి చేతులు రావండి, కాళ్ళు కదలవు, చేతులు కదలవు. ఇంకా నేను అనుకునేదాన్ని, ప్రవ్వ నా పిల్లల్ని ఒకళ్ళకి, నా పిల్లని ఒకళ్ళకి ఇచ్చేస్తాను ఎవరికైనా అని. ఇంకా నా పరిస్థితి ఇంక నేను పెంచుకోలేను, పోషించుకోలేను. ఇంకా తండ్రి అయితే నీకు తెలిసిందే కదా ప్రవ్వ అని చెప్పి అలాగే ఏడ్చేదాన్ని. నాకు ఒక కన్నీటితోటి ఏడుస్తుంటే బైబిల్ వాక్యాలు నాకు కనిపించేయండి, SI 43. భయపడకు, నేను తోడుగా ఉన్నాను, నీ పిల్లల్ని నేనే రక్షిస్తాను, నేనే పోషిస్తాను. ఇంక ఏ వాగ్దానాలు ఏ మాటలు వినిపిస్తున్నాయండి నా చెవుల్లోకి, నీళ్లు నిండిపోతాయి, ఎవరో మాట్లాడుతున్నారమ్మా అంటాను. మా అమ్మ కూడా ఎవరు దగ్గరికి వచ్చేవారు కాదండి, ఒక రూపం అంతా మారిపోయి ఒక రకంగా ఉండేదాన్నేమో, నా పిల్లలే నా దగ్గరికి వచ్చేవారు కాదండి. ఇంకా ఇలా సౌండ్ వస్తుంది, ఎవరో నాతో మాట్లాడుతున్నారు కదా ఇలాగ అంటున్నారు, నేనేం బ్రతుకుతానని, నేను బ్రతకను కదా అంటుంటే, చెప్తున్నారు కదా అని అంటుంటే అమ్మ నమ్ముకోవాలి అని దశం భాగం ఇచ్చేది, అంత కోళ్ళు గుడ్లు పెడితే ఇస్తాం, గేదెలు ఇంతే పాలు ఇస్తాం, ఇవి చేసేదాన్ని. కానీ హృదయపూర్వకంగా దేవుడి దగ్గరికి రాలేదు నేను. అప్పుడు ఆ ట్యాక్సీలో రాజమండ్రి తీసుకెళ్లేటప్పుడు అండి దారిలో సాతాను ఎంతగా శోధించిందంటే చెప్పొద్దండి. ఆ వెనకాల సీట్లో నన్ను పడుకోబెట్టారు. విపరీతమైన బాధ,
పుండులు కదులుతుంటే ఆ సీట్లంతా శుభ్రం కారిపోతుంది రసి. ఇంకా ఈ పాప అయితే ముందు సీట్లో కూర్చుంది. పాప బాబు నేను ఇంకా ఈ పాపని ఏం చేసిందండి అయిపోయి పాప అలాగ నా బిడ్డకిప్పుడు 28 సంవత్సరాలు అండి. నా ప్రభు ఎంతగా నా పట్ల నా బిడ్డల పట్ల ఆయన చేసిన అస్సలు మర్చిపోలేనండి నేను బ్రతికినంతకాలం కూడా. ఇంకే ఇదంతా చెంపంతా కొట్టుకుని పోయిందండి పాపకి. నా దగ్గర అయితే బైబిల్ ఉంది, ప్రభువా ప్రభువా అనుకుంటున్నాను, మా అమ్మ ఉంది తల దగ్గర. ఈ పాప పడిపోయింది అంటుంటే అయ్యి బాబోయ్ నాకు నేను నన్ను తీసుకోవచ్చు ప్రభు అను సరిదండి. సంతోషంగా వెళ్ళలేదండి నేను నెలకు ఒకసారి చూడాలని. వచ్చేటప్పుడు ఏడుస్తుంటే బస్సులో కానీ ఆ యాన్లో కానీ జనం అందరూ ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నామమ్మా ఎందుకు ఏడుస్తున్నాం పిల్లల్ని చూసి నా పిల్లలకి ఈ పరిస్థితి తెచ్చింది కదా. నేను ఇప్పటికీ కూడా నా భర్త మారలేదు కదా ఈ పరిస్థితి అయినప్పటికీ కూడా అని చెప్పి అలా ఏడుచుకుంటా ఉండి. కానీ అలాగా నాకు చేతనైనంత మట్టికి చెల్లెలింట్లో ఉండేదాన్ని అండి, తల్లి ఇడిచిపెట్టేసింది కదండి. చెల్లెలింట్లో ఉండి అలాగా నా చేతనైనంత మట్టికి సువార్త చేసేదాన్ని, దేవుడి గురించి ప్రార్థన చేసేదాన్ని. ఈ దేవుడు అద్భుతంగా నా గొప్పదనం కాదు, నేను ఎవరి దగ్గర ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడిచ్చి చూడండి. ఇరిగి నలిగిన హృదయంలో నేను ఉంటానన్న వాక్యం ప్రకారంగా ఆయన ప్రార్థన చేస్తుంటే అమ్మ మా ఇంట్లో ప్రార్థన చేయండి మా ఇంట్లో ప్రార్థన చేయండి అని చెప్పి చాలా అద్భుతంగా దేవుడు వాడుకునివ్వరండి. ఆ రీతిగా అలాగే ఉండేదాన్ని. 10 రోజులకి ఒక 2-3 నెలలు అయినప్పటికీ రాజమండ్రి థామస్ గారు మీటింగ్ జరుగుతుందండి ఉనిసిగిలో కర్ణాటకలో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్కి వెళదాము అంటే నా దగ్గర 100 రూపాయలు అంతే ఉన్నాయండి బైబిల్లో కొత్త నోట్ పెట్టుకున్నాను. అయ్యగారు మరి నా దగ్గర డబ్బులు లేవు కదండి అంటే పాస్టర్ గారిని లేదమ్మా నేను తీసుకెళ్తాను లేండి రాయండి అన్నారు. తీసుకెళ్ళారండి ఆ మీటింగ్లకి వెళ్ళాను. అందరూ మామూలుగా ప్రార్థన చేసుకుంటున్నాం. అందరూ నా ప్రభు చూస్తలేదా నన్ను, నేను ఇలా ఉన్నాను కదా అందరిలాగా, నేను చీర జాకెట్ కట్టుకోలేకపోతున్నాను నైటీతో ఉన్నాను ఏడుస్తానండి 3 రోజులు ఉపవాసంతోనే. ఆయన ప్రభు ఆత్మతో థామస్ గారు అమ్మ సుశీల అండి సుశీల సుశీల నీవు చాలా దుఃఖంతో ఏడుస్తున్నావు ప్రభు నిన్ను అసలు ప్రభు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ప్రభు చూడకుంటే నువ్వు అసలు ఈ సభలు పొద్దువా నువ్వు అసలు అని చెప్పి ఆయన చాలా బాగా మాట్లాడి పైన పిలుచుకుని ప్రార్థన చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళి నువ్వు ఒంటి నిండా నిండుగా బట్టలు వేసుకొని కోరుకున్నట్టు అని చెప్పి ప్రార్థన చేశారండి. అదే రీతిగా నేను ఇంటికి వెళ్ళిన మా చెల్లికి అన్నాను మిషన్ నేర్చుకుంటుంది, ఫస్ట్ నాకు ఒక జాకెట్ కుట్టమ్మా నేను వేసుకుంటాను పర్వాలేదు నాకు తగ్గుతుందేమో వేసుకోగలుగుతానేమో అని చెప్తే ఆమె కుట్టింది ఇంక వేసుకుంటాం బాగుంటాం దేవుడు స్వస్థపరిచేరండి పూర్తిగా బాగా నడవగలుగుతున్నాను శక్తి ఉంది. అలాగే మళ్ళీ ఒకళ్ళు ప్రార్థన పిలిచారండి ఆమెకి పక్కనే ఇల్లు వాళ్ళకి అమ్మాయిలు పిల్లలు పుడుతున్నారు చనిపోతున్నారు పుడుతున్నారు చనిపోతున్నారు ఆమెకి అమ్మగారు టైం అయిపోతుంది చెప్పండి తొందరగా చెప్పండి చెప్పండి అంటే ఈరోజు బల కార్యక్రమం ఉంది చనిపోతున్నారు ఆమె ప్రార్థనకు పిలిచారండి ప్రార్థన చెయ్యి నువ్వు వచ్చి నిండు గర్భిణి నా మనవరాలు ఇలాగా చనిపోతున్నారు పిల్లలు పుట్టి అని చెప్పి ప్రార్థన చేయమంటే అలాగే ప్రార్థన చేసేదాన్ని టైంలో వెళ్ళానండి పిలిచారు వాళ్ళు మా చెల్లి అందే నా ఇంట్లో ఉండటం కుదరదు నువ్వు వాళ్ళ ఇంట్లో దెయ్యం ఉంది నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నావు మా ఇంట్లో ఉండొద్దు నువ్వు నువ్వు వెళ్ళిపోవలసి వస్తావు చూడు నువ్వు వెళితేనే అని చెప్పి అనిందండి మా చెల్లి. అంటే సరే పోనీలే దేవుడు ఏమో ఒకటి చూపిస్తాడు నన్ను బ్రతికించిన దేవుడు నన్ను పోషిస్తున్న దేవుడు నీవు పొమ్మంటే ఇంకొక దారి చూపిస్తాడని చెప్పి నేను అలాగే వెళ్ళిపోయానండి ఆ రాత్రి టైంలో ఆమె డెలివరీకి. వెళ్ళిపోతే తెల్లవారితే ఆదివారం అండి డెలివరీ అయింది పాప పుట్టింది. కానీ అలాగ 5 మంది చనిపోయారంట వాళ్ళకి. ఆ పాపని చూడడానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులకి అంత ఇష్టం, ఈ పిల్ల కూడా చనిపోద్ది కదా అనే భయం వాళ్ళకి. ఇంకా ఆ పాపను అలాగే పట్టుకుని ప్రార్థన చేసుకుంటా డెలివరీ అయింది ఇంటికి వచ్చేసామండి. దేవుడి సన్నిధికి ఆదివారం ప్రార్థన 1:30 12:30 ప్రార్థన స్టార్ట్ అవుతుందండి. అక్కడ దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోయాను. ఫస్ట్ నేనే ఉండేదాన్ని అండి దేవుని మందిరంలోని. ఎందుకు లేట్ చేసావని అయ్యగారు తిడుతున్నారు, పర్వాలేదు తిట్టినా అనుకుని తర్వాత అంతా అయిపోయిన తర్వాత చెప్పాను ఇందుకే లేట్ అయింది అయ్యగారు అని చెప్పిన తర్వాత ఆ పాపకి నేను రాత్రి అయిపోయింది డెలివరీ అయిపోయింది అంతా అయిపోయింది పాప బాగుంది వాళ్ళ ఇంటికి వాళ్ళని అప్పచెప్పేసాను. ఇంకా నా ప్రార్థన చూడండి
ప్రభువా నేను మా చెల్లి పోమంటే నేను ఎక్కడ పోవాలి ప్రభువా, ఉన్న పరిస్థితి ఏంటి, ఇప్పటి వరకు ఇది నా బాధ్యత ఇది అయిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ప్రభువా, నేను మనసులోనే అలాగే ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్తున్నాను, మా చెల్లి చూడండి ఏమి ఒక మాట అనలేదు, నీళ్ళు కాసింది, స్నానం చేయమనింది, భోజనం పెట్టింది, రాత్రి ఎప్పుడో వెళ్ళిపోయావు, నీకు అందరూ బాగోవాలంటావు అని చెప్పి ఒక అది ఒక మాట అనింది. చాలా బాగా చూసుకుందండి ప్రభువా, నీవు హృదయాల్ని మార్చే దేవుడు, కఠిన హృదయాల్ని మార్చే దేవుడు కదా ప్రభువా, నువ్వు మా చెల్లిని మార్చావు కదా, లేకుంటే నా పరిస్థితి నేను ఎక్కడ పెడదు, నువ్వు ఎక్కడ అలాగే ఏడ్చుకుని అలా ప్రార్థన చేసుకుని ఇలాగే ఎక్కడంటే అక్కడ ప్రార్థన చేసుకుంటున్నానండి. అలాగే జరుగుతుంది, కొద్ది రోజులకి ఇంకా ప్రభువా నాకు చేతులు వచ్చినాయి, ఎక్కడన్నా పని కావాలి మరి నేను పని చేసుకుంటాను అని చెప్పి అనుకుంటుంటే పిల్లల్ని చూడడానికి వెళ్ళానండి. వెళ్ళి వస్తా వస్తా చాలా రాత్రి అయిపోయింది, తిరిగి బస్సు లేదండి నాకు ఇంటికి చెల్లెలు ఇంటికి వెళ్ళడానికి, బస్సు లేకుంటే అక్కడ పాస్టర్ గారు ఉన్నారా, పాస్టర్ గారి ఇంటికి వెళ్ళానండి. వెళ్తే అయ్యగారు నాకు ఎక్కడన్నా చూడండి, మాన్వి తాలూకా అండి అది, అంటే అయ్యగారు ఎక్కడన్నా పని చూడండి నాకంటే సరేనమ్మ చూద్దాము అని చెప్పి హాస్టల్లో పని చూసారు ఆయన. అప్పుడే వచ్చారంట అతను, వాకింగ్కి వచ్చారంట అతనితో చెప్పి హాస్టల్లోని పని చూస్తే వెంటనే నా దగ్గరికి వచ్చేసారండి. నేను అప్పుడే వెళ్ళాను ఇంటికి, స్నానం చేసి టిఫిన్ చేసుకుని వెళ్ళాను, మళ్ళీ నా కోసం నా దగ్గరికి వచ్చేసారు తీసుకెళ్తామని. అప్పుడే ఈయన మా మామయ్య వచ్చేసి చాలా తిడుతున్నారండి, ప్రీతంగా తాగేసి నువ్వు బాగానే ఉన్నావో, నాకు ఎవరు భోజనం పెడతలేదు, అలాగే ఇక్కడ నేనున్నాను అంత దూరం ఆయన ఉన్నారు, బాగా తిడుతున్నారండి. తిడుతుంటే ప్రభువా ఏం చేయాలి ప్రభువా అంటే, అదే టైంలో ఈ హాస్టల్ అతను ఈ పాస్టర్ గారు ఇద్దరు వచ్చారండి, అతను అలా తిడుతున్నారు, ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చారండి. వచ్చి ఇంక నన్ను తీసుకుని వెళ్ళిపోయారండి హాస్టల్కి, బట్టలు అవి నీకు కావాలంటే మేము కొంటామమ్మా రా అని. కానీ అసలు ఆ పరిస్థితుల్లో నన్ను ఎవరు పనికి పెట్టుకోరండి, అలా ఉన్నాను చూడడానికి, కానీ ప్రభు సిత్తం అక్కడ ఉండేది ఉందేమో. అలాగ 5 సంవత్సరాలు ఉన్నానండి అక్కడ. ప్రభువ తండ్రి స్తోత్రం అని చెప్పి చెంబు నీళ్ళు పట్టుకోలేదాన్ని, బిందులు బిందులు ఎత్తేసేదాన్ని అండి, 200 మందికి వంట చేసేసేదాన్ని అండి. దేవుడు అంత బలం ఇచ్చేసారు అక్కడికి వెళ్ళిన తర్వాత. తర్వాత మెల్లగా అన్నానండి, నా పిల్లోడు శుభ్రం పాడైపోయాడండి, బాబుని తెచ్చుకునేట పెట్టుకుంటాను, మీ హాస్టల్లోనే పెట్టుకోండి అంటే బాబునేమో నా దగ్గర పెట్టుకునేదాన్నండి, పాప అక్కడిక్కడ అలాగే చదువుకునేది. దేవుడేమో ఇంతవరకు అలాగే నడిపించారండి. మొదటి నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే, నాకు 100 రూపాయలు సంపాదించినప్పటికీ కూడా 10 రూపాయలు దేవుడికి తీయడం అలవాటు అండి నాకు. నా బైబిల్ మలాఖీ గ్రంథము 3:10 నుంచి అది ఫస్ట్లోని నాకు బాగా నాకు అది అలవాటు అండి. 100 రూపాయలు ఇది పెన్షన్ డబ్బులు రానివ్వండి, ఇంకొకరు ఎవరన్నా పెట్టుకోమ్మాను, ఒక 100 రూపాయలు చేతిలో పెట్టినా నాకు ఎదవరాలనని 10 రూపాయలు తీసి పక్కన పెట్టడం నాకు బాగా అలవాటు అండి అది. ఇప్పుడు బాబు చదువు అయిపోయింది, బాబుకు పరిచయం లేని వ్యక్తుల ద్వారా చదువు అయిందని చెప్పాను కదండి నేను, అలాగ బాబుది కానీ నాది కానీ దశభాగం దేవుడికి తీయడం నాకు అలవాటు అండి. దాని తర్వాత నెలకొకసారి కానీ ఇంట్లో ప్రేయర్ పెట్టుకోవాలా, దైవజనులు పిలిచి ప్రేయర్ పెట్టుకోవాలా, తృప్తిగా భోజనం పెట్టి మరి కష్టం సుఖం అంతా మాట్లాడుకుని అన్నింటిలో పంచుకుని వాళ్ళ కష్టాలు నేను నా కష్టాలు వాళ్ళకి చెప్పుకుని ఆ రీతిగా నడవడం అలవాటు అండి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ. ఇక్కడ వచ్చి 2 నెలలు అయింది, పోయిన నెల 2 నెలలు పూర్తి కాలేదనుకోండి, పోయిన నెల ముందు నెలలో లేదు, ఇంకా ఈ నెలన్నా పోయిన వారం అన్నాను అమ్మగారు మా ఇంటికి రావాలండి మీరు ప్రార్థన చేసి భోంచేసుకుని వద్దురు కానీ అని అన్నాను. మరి అతను అడిగితే ఆ ఇంటి అతను, లేదు మా ఇంట్లోకి అసలు ఎవరు రావడం కుదరదు, మీరు ఇలాగ చర్చికెళ్తారని తెలిస్తే నేను ఇల్లే ఇవ్వకపోదును మీకు అద్దెకి అన్నాడండి. ప్రభువా పోనీలే, ఇది కూడా నాకు ఏమన్నా శోధనేమో, పోనీలే ఇది కూడా మంచిదే అనుకుంటాను ప్రభువా, నాకు సొంత ఇల్లు నాకు కావాలన్నప్పుడు నేను అక్కడ రాయచూరులో ఒక 6 నెలలేమో నేను కాలిపోయిన తర్వాత అండి, నా భర్త 15 సంవత్సరాలు 2005లో చనిపోయారండి ఆయన, నేను 2000 సంవత్సరంలో మొదటి నెలలోనే కాలిపోయాను. నేను 5 సంవత్సరాలు బతికారు ఆయన, 5 సంవత్సరాలు బాగా విపరీతం తాగి గొంతు క్యాన్సర్ వచ్చి చనిపోయారు ఆయన. 2005లోంచి కూడా ఒక 4 సంవత్సరాలు ఏమో అద్దెకున్నానండి. తర్వాత అదే హాస్టల్ వాళ్ళు నాకు మా ఇంటి ఆడపిల్లవనివ్వరు నన్ను, నా భర్త చనిపోయిన తర్వాత నేను వెళితే వద్దమ్మ నువ్వు మాకు నీ ముఖం చూడకూడదు ఒక 6 నెలలు అన్నారండి. నా ప్రభు అలాగే అనలేదండి, నేను కుళ్ళిపోయి వాసన వచ్చేస్తుంటే నా ప్రభు నన్ను చేర తీసుకున్నారు, సంఘస్తులు నన్ను చేర తీసుకున్నారు, నేను ఏ సంఘంలో అడుగు పెట్టినా అమ్మ అని నన్ను కౌగిలించుకున్నారు నా సంఘస్తులు సహోదరులు. వీళ్ళు ఇలాగే అన్నారు కదా, 5 సంవత్సరాలు వ్యర్థంగా రాత్రి పగులు కష్టపడ్డాను కదా ఇక్కడ అని చెప్పి చాలా దుఃఖించానండి. బస్ స్టాండ్లో ఆ రాత్రి టైంలో కొన్ని పొద్దున్నెళ్ళు ఆ రాత్రి టైంలో బస్ స్టాండ్లో పడుకున్నాను, బస్సు లేదు, అమ్మ రాత్రి నిద్ర చేయాలి వెళ్ళిపోవాలని చెప్పి పంపించేసిందండి.
పదిహేను రోజులు అయిపోయిన తర్వాత మావి చనిపోయిన తర్వాత పంపిస్తే బాబుకి ఇలాగా చీర కప్పుకుని దోమలు కొడుతుంటే బస్టాండ్లోని ఏడుస్తుంటే నేను ఒక ఎపిసారనేమో అని అందరూ ఏళ్ళేసి చూస్తున్నారండి. చాలా బాగున్నాను అప్పుడు. దానికి కూడా చాలా దుఃఖిచ్చి ఏడ్చేదాన్ని అండి. ఇంకా అలాగా చాలా బాధలు పడ్డాను. పడి ఇంకా అలా పొమ్మన్నారని చెప్పి అద్దెకి ఇల్లు తీసుకుని ఒక బింది ఒక బకెట్ అది ఇది డబ్బులన్నీ ఖర్చు అయిపోగా ఏమో ఒక 10,000 మిగిలినాయండి. అన్ని సామాన్లు కొనుక్కుని కొత్తగా కాపురం మళ్ళీ స్టార్ట్ అన్నమాట అండి. 5 సంవత్సరాల తర్వాత కొనుక్కుని అద్దెకి ఇల్లు తీసుకుని ఒక 400 అండి ఇల్లు అద్దె రెండే రూములు తీసుకుని ఉండేదాన్ని. ఆ ఇంట్లో ఉండేటప్పుడు అలాగా ఒక 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆ ఇంట్లో అతను తమ్ముడు గొర్రెలను కట్టివ్వడండి ఇంటి ముందు. మేకలను కట్టివ్వడండి గొర్రెలను కాదు. ఆ గొర్రెలు మేకలు గొర్రెలు ఏరిగేసి సిరాగ్గా ఉండేది. అయినప్పటికీ కూడా అద్దిల్లు కదా నన్ను పొమ్మంటే ఎక్కడ పోవాలని చెప్పి అలాగే కడుక్కుని చేసుకుని ఓర్చుకుని పోయేదాన్నండి. అతను వచ్చి ఇంటి వాళ్ళు వచ్చి అద్దెకుంటా కానీ ఆవిడదే ఇల్లు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పి వాళ్ళకి తిట్టి వాటిని తీపిచ్చేసేటండి. తీపిచ్చేదే ప్రభు నేను ఈ స్థలంలో ప్రార్థన చేసుకుంటున్నాను మరి ఇల్లేమో అతను అమ్మేసుకుంటాను అంటున్నాడు నేను ఏం చేయాలి అని చెప్పి మోకరించి ప్రార్థన చేసినప్పుడు బయట వాళ్ళకి అతను 2.5 లక్షలు అండి. కొండ మీద ఉంది ఇల్లు రేకులు ఇల్లే రెండే రూములు బయట వాళ్ళకైతే 2.5 లక్షలు కానీ నీకు 1.5 లక్షకే ఇస్తానమ్మా నువ్వు నా పెద్ద కూతురు తీసేసుకో అన్నాడండి అతను. కానీ ఆ ఇల్లు నేను తీసేసుకున్నానండి. నేను ప్రార్థన చేసిన స్థలం ఆ ఇల్లు నాకు దేవుడు ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత నేను దాన్ని మళ్ళీ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని బయట అంతా కాంపౌండ్ కట్టుకుని చాలా బాగుంటుందండి బట్టలు ఆరేసుకోవడానికి. ఒక గిన్నెలు ఇల్లే కానీ చూడడానికి అక్కడ ఉన్న ఇళ్ళు అందరిలోది కూడా ఎంత కళ ఎంత బాగుందో మీ ఇల్లు అనేవారు ప్రభు. అలాగే ఈరోజు అతను రావద్దు అని అంటుంటే ప్రభు ఆ రోజు నేను నాకు ఇల్లు కావాలని ప్రార్థన ఇచ్చావు. నేను ఎక్కడ కూర్చుని ప్రార్థన చేసినా అక్కడ ఇల్లు ఇచ్చావు. నాకు ఇప్పుడు కూడా ఇస్తావు ప్రభు ఇవ్వకుండా ఉండవు. నాకు సొంతం ఇల్లు అవుతుంది. నేను దైవజనులు పిలుచుకుంటాను ప్రార్థన పెట్టుకుంటాను. కానీ ఈరోజు పరిస్థితి ఇలా ఉంది కాబట్టి సరే నేను అక్కడికే తీసుకెళ్ళి భోజనం మేము అక్కడే చేస్తాం. ఇంకా ప్రార్థన చేసుకునండి వచ్చేసాను. మరి ప్రార్థన చేయండి మీరు అందరూ. టైం చాలా అయిపోయింది. నేను చెప్పగలది చాలా ఉంటాయండి. మీరందరూ మరి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి స్థలము ఇల్లు కట్టుకోవాలి స్థలం చేయండి. మీరందరూ కొంచెం బలహీనతలో కూడా ఉంటున్నాను బలపరిచేటట్టు. మొదట బైబిళ్ళు కాల్ చేసిన వాళ్ళు కూడా మార్చబడ్డారు. వాళ్ళే ఏదో ఒక రోజు మన సంఘానికి వచ్చి ప్రభు గొప్ప దేవుడు అని తెలుసుకునేలాగా ఆ ఇంటి ఆనరు ఆమె మొదటగా తల్లి చెప్పాలండి కొడుక్కి. మన పిల్లలకి మనం ఎలా నేర్పించుకుంటే అలాగా నేర్చుకుంటారు. ఆమె తల్లినే కొంచెం ఒక రకంగా ఉంది. ఆ కొడుక్కి ఎలా చెప్పాలో అలా చెప్పడం లేదు. మొదట తల్లిని తండ్రిని అతన్ని మార్చేటట్టు మనం అందరం ప్రార్థన చేద్దామండి. సరే సమయాన్ని ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి అమ్మగారికి చిన్నమ్మగారికి అందరికీ కూడా వందనాలు. మన మధ్య చక్కగా దేవుడు ఎస్తరమ్మ గారికి చేసిన అనేకమైన మరి స్వస్థతలను బట్టి ఆశ్చర్యకార్యాలను బట్టి ఆవిడతో దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం మధ్య ఆవిడ సాక్ష్యంగా చెప్పి దేవుని నామాన్ని మహింపరిచారు కాబట్టి సంఘం తరపున వారికి మరి వందనాలు చెల్లిస్తున్నాను. మన దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు గొప్ప దేవుడు. మనం ఎంత మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. మనం గట్టి విశ్వాసం కలిగి యేసు నిజమైన దేవుడు ఈ కార్యం జరగాలి అని ప్రతిరోజు కూడా మరి ఆయనకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి మొట్టమొదటిగా. అలా ఇచ్చినట్లయితే గనక దేవుడు మన వెనకాలే ఉంటాడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనం గ్రహించం అంతే. అది జరుగుతున్న విషయాలు కూడా మనకి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. మన దేవుడు చాలా గొప్పవాడు. ఏ విషయంలోనూ మనకి అనుమానం ఉండకూడదు అసలు. సో ఇప్పుడు ఈ సాక్ష్యాల గురించి మీలో ఎవరన్నా ప్రార్థన చేయగలరా లేకపోతే సరే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్రవు ప్రేమ కలిగిన మా తండ్రి దయగల మా దేవ నీ యొక్క మహాకృపచేతన దయచేతన తండ్రి ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు ప్రభువా. ఇదిగో తండ్రి నీ కుమార్తె సుజీల విషయంలో మీరు చేసిన గొప్ప మేలును బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు స్థుతులయ్యా నిజమే ప్రభువా. ఎంతగానో బాధపడిందయ్యా
మరి తిండి కూడా సరిగ్గా లేదు, నిద్ర కూడా సరిగ్గా లేదు. అయినప్పటికీ నీ తండ్రి, నీవు ప్రార్థనలు వినే దేవుడు కాబట్టి ప్రార్థనలు విని తనకి స్వస్థతనిచ్చి ప్రభువా ఆరోగ్యాన్నిచ్చి మరి ఈ దినంలో ప్రైస్ అండ్ వర్షిప్ చేయటానికి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి నీ కృప తనకిచ్చినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఒక సాక్ష్యం అనేక మంది హృదయాలు మార్చడానికి ఒక అవకాశం ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్కరూ వారి తండ్రి మరి మీరు చేసిన మేళ్లను బట్టి వారు సాక్షులుగా ఉండడానికి సహాయించండి. అలాగే ఎస్తేరమ్మ గారు కూడా ప్రభువా మరి తన జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొని తండ్రి వారు కూడా మీరుండి ప్రభువా తండ్రి మరి మీరు నడిపించి అనేక మందికి సాక్షిగా నిలబడడానికి మీ కృపించారు తండ్రి. తండ్రి, మరి ఆవిడకి ఇచ్చిన గొప్ప బట్టి, నిరీక్షణను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి మాలో అనేక మంది మీరు చేసిన మేళ్లను బట్టి పోకుండా, సిగ్గుపడకోకుండా, భయపడుకోకుండా 10 మందిలోనూ సాక్ష్యం చెప్పేవారంగా మమ్మల్ని ఉంచమని, మరి సాక్ష్యం చెప్పిన బిడలి ఇద్దరిని కూడా మీరు దీవించి ఆశ్రయించమని, మరి ముఖ్యంగా వారు ప్రార్థన తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు ప్రభువా. మరి వారి కుటుంబాలను కూడా తండ్రి మీరు స్వస్థపరిచి తండ్రి మరి మీకు సాక్షులుగా వారిని మీ సేవకులుగా నిలబెట్టుకోండి. అలాగే వాళ్ళ అక్క తండ్రి మరి కాకినాడ అపోలో హాస్పిటల్లో ఉండగా ప్రభువా వారిని కూడా మీరు కాబట్టి ఆమె చేసిన సేవను బట్టి మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరిచి మీ నామాన్ని మహింపరిచి ముందు చేసిన సేవ కన్నా ఇంకా అధికమైన సేవ చేసేలాగా నీ కుమార్తెను లేవనెత్తమని తండ్రి మరి ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసు నామంపై వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఇప్పుడు మనం దైవ సందేశంలోకి వెళదామండి. 2 రాజులు 8వ వచనం నుంచి 17 వచనాలు చదవండి. సారీ, ఎలీషా
ఈ ఋతువు దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించండి. చాలా తర్వాత ఇప్పుడు షూనేము అనే ఒక పట్టణంలో ఒక స్త్రీ ఉన్నారండి. షూనేము అనే పట్టణంలో ఒక స్త్రీ ఉన్నదటండి. ఆ స్త్రీ చాలా భక్తి గల స్త్రీ అట. దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉంది. తర్వాత దైవజనుల్ని ఎక్కువగా గౌరవిస్తుంది అన్నమాట. అయితే అప్పుడప్పుడు ఈ యొక్క ఎలీషా అనే దైవజనుడు అప్పుడప్పుడు ఆ షూనేమి పట్టణానికి వెళుతూ ఉండేవారు. ఎందుకు వెళ్తారు దైవజనులు? వాక్యం చెప్పడానికి, శుభార్త చెప్పడానికి, స్వస్థతలు జరపడానికి అలా వెళుతూ ఉంటారు. ఈ స్త్రీ గమనించింది ఆ సంగతి, గమనించిందండి. గమనించి ఒకరోజు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, మీరు మా ఇంటిలో తప్పకుండా ఈరోజు భోజనం చేయాలని అడిగిందట. బ్రతిమిలాడిందంట ఆమె. బ్రతిమిలాడితే మళ్ళా సైతాన్లోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని గమనించుకుంటా మళ్ళా దేవునిలోకి నడిపించాలి. ఇంకా మరి ఎంతోమంది కష్టాలు శ్రమల్లో ఉండుంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి దేవుని వాక్యం చెప్పి ఆదరించి వాళ్ళని ఓదార్చి నెమ్మదిగా వైపుకి నడిపించాలి. ఎన్ని కష్టాలైనా సరే మళ్ళీ కొడతారు, తిడతారు. దైవజనులు అంటే ఇక కొట్టడం కూడా చేస్తారు. ఎన్నో చూసాం మనం కదా, ఎంతోమంది దైవజనులు కొట్టేయడం చంపేయడం కూడా జరిగింది రీసెంట్గా. దీనికి ముందు చర్చలు కాల్ చేయటం, పాస్టర్లను కాల్ చేయటం, దైవజనులు కొట్టేయడం ఇలాంటివి చాలా జరుగుతాయి. అయినప్పటికీ కూడా మరి అలాంటి శ్రమలన్నీ పడేట అనేక మందిని మనం సంపాదించాల, కనాల. యాజ్ ఏ పాస్టర్ ఆర్ దేవుని నమ్ముకున్న బిడ్డలలాగా మనము అందరం కూడుకుని మనకు దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మరి నెమ్మదిగా మన సాక్ష్యాలు వినిపించుకుంటూ అనేక మందిని మనం దేవుని యొక్క రాజ్యవ్యాప్తికై మనం మనుషులు సంపాదించి పరలోక రాజ్యంలో స్థానం. సో ఆమె తెలివైంది చూసారా. ఆ కాన్పు పీట వేసిందట అక్కడ, పీట వేసింది దైవజనుడికి, పీట వేసింది. ఎందుకంటే ఆమె ఎంత కష్టమైనా శ్రమ అయినా మరి అనేకమైన ఆత్మీయ బిడ్డల్ని కనడానికి ఇక్కడ దైవజనుడిని ఇంట్లో పెట్టుకుంది. బయట కూడా ఆమె వాక్యం చెప్పేదేమో అందరికీ, మరి అలాగే దేవుని కోసం బిడ్డల్ని కనుంటుంది. అంటే ఆత్మీయ బిడ్డల్ని సంపాదించిందనమాట. తర్వాత మరి ఒక దీపస్తంభాన్ని పెట్టుకుంది. దీపస్తంభం అంటే మనకు తెలుసు కదా, ఒక మంచి మంచి డిజైన్గా ఉండి చుట్టూ దీపాలు ఉంటాయి, మధ్యలో గుడుల్లో ఉంటాయి. మన మందిరాల్లో కూడా పెద్ద పెద్ద చర్చెస్లో ఉంటాయి, మధ్యలో ఒక దీపం, చుట్టూ అనేకమైన దీపాలు ఉంటాయి. ప్రమిదల్లాగా ఉండి బంగారుపుతో చేయించిన యెరూషలేం మందిరాల్లో అది ఉంటాయి. ఇక్కడ కూడా కొంతమంది కొన్ని మందిరాల్లో ఉంటాయమ్మా దీపస్తంభం. ఒక చక్కటి వృక్షం ఉంటుంది, చుట్టూ దీపాలు ప్రమిదల్లాగా ఉంటాయి, మధ్యలో ఒక దీపం ఉంటుంది. అయితే ఆ యెరూషలేం మందిరంలో ఉన్న దీపస్తంభంలో అయితే అక్కడ ఒలీవ విత్తనాలు దంచి తీసిన ఆ నూనె పోసేవారట ఆ ప్రమిదల్లో, ఆ దీపాల్లో. ఒలీవ నూనె అంటే సాదృశ్యం పరిశుద్ధాత్మ దేవుడు. ఆ యొక్క ఒలీవిన నూనె పోసి ఆ దీపాలన్నింటిలో ఒత్తులు ఉంటాయి కదా, ఒక ఒత్తు వెలిగించి ముందు మెయిన్ దీపాన్ని వెలిగిస్తారు. తర్వాత అదే ఒత్తుతో అన్ని ఒక ప్రత్యేకంగా ఉంటుంది. దానికి 12, 24 ఎన్నో ఉంటాయి దీపాలు. మొట్టమొదట మెయిన్ దీపానికి అంటించుతారు. ఆ తర్వాత దానికి ఉన్న అదే ఒత్తుతోటి మిగిలిన దీపాలన్నీ వెలిగిస్తారన్నమాట. ఇక్కడ మరి ఒలీవ నూనె అని అంటే పరిశుద్ధాత్మ దేవునికి
సాదృశ్యండి. అంటే మనం దేవునిలో ఎక్కువగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపింపు ద్వారా మనం ఏం చేయాలంటే మనకి మన ఆత్మని జీవింపచేసుకుని మన ఆత్మని వెలిగింపచేసుకుని మనం వెలిగిన తర్వాత అనేక మందిని వెలిగించాలండి, నడిపించాలి దేవుని సన్నిధిలోకి. అనేక మందిని వెలిగించాలి మనం, అప్పుడే చేసిన దానికి ఫలితం ఉంటుంది. మనం చదువుకున్నాం కదా, దేవుని మనల్ని రక్షించాడు కదా, మనకు స్వస్థ ఇచ్చేసాడు కదా, మనకు బిడ్డలు ఇచ్చేసాడు కదా అనేసి అని చెప్పేసి ఊరుకోపు ఉండకూడదు. ఎక్కడోళ్ళం అక్కడే ఉండకూడదండి, చెప్పాలా. చెప్తేనే వాళ్ళలో కూడా దేవుడు కార్యం చేస్తాడు, వాళ్ళకి విశ్వాసం వస్తుంది. మనం మనకు దేవుడు చేసిన మేళ్ళని ఇప్పుడు మనం చెప్పామనుకోండి సాక్షి రూపంగా, మరి ఈ పాప వింటుంది, లేకపోతే ఈ చిన్న పాప ఈ ప్రశాంతి వింటుంది, ఓ దేవుడు చేస్తాడు కదా, ఆ అక్కకు చేశాడే, మరి మేడం గారికి చేశాడే, నాకు కూడా చేస్తాడు దేవుడు అన్న నమ్మకము తనకి వస్తుంది. కాబట్టి దేవుడు చేసిన ప్రతి దాన్ని కూడా మనం సాక్ష్యంగా చెప్పాలి. అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం కూడా వెలిగింపబడాల. అనేక మందిని మనం వెలిగించాల. పడిపోయిన వాళ్ళని ఒకసారి దేవునిలో ఉండి కార్యం జరగలేదని అవిశ్వాసంతో పడిపోయిన వాళ్ళని, తర్వాత కొంతమంది అనారోగ్యాలు అనారోగ్యంతో ఉన్న వాళ్ళని, శ్రమల్లో ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పలకరించి ఏంటమ్మా నీ పర్వాలేదు, బెంగపడకు, యేసయ్య ఉన్నాడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు, దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు మన సృష్టికర్త, మనల్ని సృష్టించాడు కదా, మన అవసరతలన్నీ నాకు ఇలా చేశాడు అలా చేశాడని మనం వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన సాక్ష్యాన్ని వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళకు కూడా విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఆమె అంతా తెలివిగా ఆ దైవజన్ని ఇంట్లో పెట్టుకుని ఆ పనులన్నీ చేస్తూ ఉన్నది. అలాగ ఒకరోజు ఆ దైవజనుడు ఆ గదిలోకి వచ్చి పండుకున్నారట. పండుకున్న తర్వాత మరి ఆయనకి భోజనం అన్నీ చేస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, ఆయన గౌరవిస్తుంది, అన్నీ చేస్తుంది. అయితే ఆమెకి బిడ్డలు లేరు. అయితే దైవజనుడికి ఒకరోజు ఆమె మీద జాలి వేసింది. అతని దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు కదండి గెహాజీ, ఆ గెహాజీని పిలిచి, గెహాజీ ఎందుకు ఈవిడ ఇంతగా మన గురించి అంత శ్రద్ధ తీసుకుంటుంది, అంటే భోజనంకి ఏర్పాటు చేసింది, అన్నీ ఏర్పాటు చేసింది, నాకు ఏంటి సంగతి ఏంటి అనేసి అని ఆమెను పిలువు అనేటప్పటికి ఆమె వచ్చిందట. వచ్చేటప్పటికి, అమ్మా నువ్వు ఇంత చేస్తున్నావే మా కోసం, ఇంత సేవ చేస్తున్నావే మా కోసం, మేమేం చేయాలనుకుంటున్నావు, రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా, సైనికుల దగ్గరికి వెళ్ళి నీ గురించి ఏమన్నా చెప్పాలా, మీకు ఏదైనా సహాయం కావాలా అనేసి ఆయన తిరిగి అడుగుతున్నాడటండి. చూడండి, మరి మనం కూడా దేవుని సన్నిధిలో ఇవన్నీ చేస్తే మన అందులో ఆయన కూడా చేస్తాడు కదండి, అడుగుతాడు కదా, ఆయన తీరుస్తాడు. మనం చెప్పనవసరం లేదు, దేవుడికి మనం చెప్పనవసరం లేదు, ఆయనకు అన్నీ తెలుసు. సమస్తము ఎరిగిన దేవుడు మన అవసరతలో, అయ్యా ఇది నా పరిస్థితి నీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు, మనం చెప్పుకోకుండానే మనం అడక్కోకుండానే దేవుడు మనకు చేస్తాడు. మనకు పెళ్ళే మీ సంగతి పెళ్లి గురించి మనం ఎవరమన్నా ఎప్పుడు అడిగామా, దేవా నాకు పెళ్లి చెయ్యని, నేనైతే అడగలేదు, నాకు పెళ్లి దేవుడే చేస్తాడు, బిడ్డలు ఈ నాయన నాకు పిల్లల్ని ఇవన్నీ అడగలేదు, అసలు అడగనే అడగలేదు, కానీ నాకు ముగ్గురు బిడ్డలు ఇచ్చేసాడు దేవుడు. చూడండి, అది ఆయనకి ఇష్టమ. నేను అలాగంటే దేవునిలో మీ అంతా ఇప్పుడు ఇలా వాక్యం వినే పరిస్థితి కూడా నాకు అప్పుడు లేదు, కొంచెం అల్లరగానే నేను బ్రతికాను వయసులో ఉన్నప్పుడు, సినిమాలు ఇలాంటివన్నీ అప్పుడు ఉండే, కానీ ఇప్పుడు లేవనుకోండి, ఎందుకంటే అవి తప్పని తర్వాత తెలిసింది, తప్పని తెలియకముందు సినిమాలకు అది వెళతానే ఉండేవాళ్ళం, చూసేవాళ్ళం, చక్క పాటలు పాడుకుంటూ తిరుగుతూనే ఉండు, ఏం తెలీదు అప్పుడు, లోకమేమీ తెలీదు, ఊరికే జల్సా. మరి ఆమె ఎంతో అలా ఉండగా ఆయనే పిలిచి నీకేం కావాలని అడిగాడట. మన దేవుడు కూడా మనల్ని అడుగుతాడు ఏం కావాలని, కొన్నిసార్లు అడక్కోకుండానే చేసేస్తాడు కదండి. ఆ తర్వాత ఆమె అంటుందట, అయ్యా దైవజనుడా
నేను నా సొంత ఊర్లో ఉన్నాను, నా స్వజనుల దగ్గర ఉన్నాను, నాకేం అవసరం లేదు. ఒకవేళ ఏదైనా అవసరం అయితే నా స్వజనులు ఉన్నారు, అంత చుట్టాలు వీళ్ళు చూసుకుంటారు. నిజమే కదా, మనం మన సొంత ఊర్లో ఉంటే మనకి ఏదైనా కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా టక్కమంటే చెయ్యి అందించేస్తారు. డబ్బులు లేవని అనుకోండి, ఇగో తీసుకో పది సహాయం చేస్తారు మన సొంతోళ్ళు మన చుట్టాలు అయితే. అదే మన బయట ఊర్లో ఉంటే వీళ్ళెవరో ఎవ్వరూ కష్టంలో ఉన్నా పట్టించుకోరు. సో ఆమె ఎలా ధైర్యంగా చెప్పింది, నేను నా సొంత ఊళ్ళో నా స్వజనుల దగ్గర ఉన్నాను, నాకేం సహాయం అవసరం లేదు మీ దగ్గర నుంచి అన్నట్టుగా మాట్లాడుతుంది. అయితే ఆ శిష్యుణ్ణి అడుగుతున్నాడు ఈయన, ఏమని, ఏంటి గహాజీ ఏం కావాలని కోరుకుంటుంది ఈవిడ? ఆయన చెప్తున్నాడు, గహాజీ చెప్తున్నాడు, అయ్యా ఈమెకి పిల్లలు లేరు, ఈమె భర్త ముసలివాడు. అంటే ఆమెకు కూడా తెలుసు తన భర్త ముసలివాడని, పిల్లలు పుట్టరని ఆమెకు తెలుసు, అందుకని ఆమె ఆశించలేదు. కానీ దైవజనులకి రెస్పెక్ట్, దేవునికి దేవునికి మన హృదయం, మన ఇంటిని మందిరంగా చేసుకుని ఆయన కోసం మనం నడిచినట్లయితే దేవుడు ఏదో కార్యం చేస్తాడనే నమ్మకం ఉందా ఆమెకి కదా, అందుకనే అంత విశ్వాసంగా తన చేయగలిగింది. అయితే పిలిచాడు, గహాజీ చెప్తున్నాడు ఆమెకి బిడ్డలు లేరు, భర్త ముసలోడండి అనేసి చెప్తున్నాడు. అప్పుడైతే పిలు ఆమెను మళ్ళా, అప్పుడు మళ్ళా వచ్చి ద్వారబంధం దగ్గర నిలబడిందట. నిలబడితే వచ్చే సంవత్సరం ఈ ఋతువులో నీకు ఒక కుమారుడు పుడతాడని చెప్తుంది. కానీ అప్పటికీ కూడా ఆమెకే నమ్మకం లేదు, ఎందుకంటే ముసలాయన కదా భర్త అని. దైవజనుడా నాతో అబద్ధం ఆడొద్దు అని చెప్తుంది, నాతో మీరు అబద్ధం ఆడొద్దు అంటే ఆయన ముసలోడు కదా, నాకు ఎలా పుడతాడని. శారా అయితే నవ్వింది కదా, దేవుడు అలా చెప్తే శారా నవ్వింది, కానీ ఈమె నవ్వలేదు, అబద్ధం ఆడొద్దని చెబుతుంది. అయితే అంతే, దైవజనుడు అన్నాడు వచ్చే సంవత్సరం అదే సమయానికి ఆమె బిడ్డని పొందుకున్నాడు. కుమారునిచ్చాడు దేవుడు, తనకు కుమారునిచ్చాడు. అయితే చక్కగా సంతోషంగా బిడ్డను పెంచుకుంటుంది. ఈ పెంచుకున్న సమయంలో ఒకరోజు తండ్రితోటి పొలానికి వెళ్ళాడు ఆ పిల్లోడు. ఆ తండ్రి దగ్గర పొలంలో ఉండగా మరి తలనొప్పి వచ్చిందో జ్వరం వచ్చిందో ఏమైందో తెలియదు, కానీ అయ్యో నా తలపోయినే నా తలపోయినని గట్టిగట్టుగా ఏడుస్తుంటుంటే ఆ తండ్రి పనోడికిచ్చి ఆ పిల్లోడిని వాళ్ళ అమ్మ దగ్గరికి సమయం ఆ పిల్లోడిని ఆమె తొడ మీద పడుకోబెట్టుకుని మరి ఏదో సపరీలు చేస్తుంటుంది, తడిగుడ్డ పెట్టడం లేకపోతే ఏదో సంథింగ్ బిడ్డకి ఏదో పరిచర్ చేసింది. కానీ బిడ్డ బ్రతకలేదు, చనిపోయాడు. చనిపోయాడు వెంటనే ఏం చేసింది తెలుసండి, అమ్మాయి బాబోయ్ అమ్మాయి బాబోయ్ నా కొడుకు చచ్చిపోయాడని ఏం నోరెత్తి ఏడవలేదు, ఇంటి పక్క వాళ్ళకి కానీ పొరుగు వాళ్ళకి కానీ ఎవరికి చెప్పలేదు. వెంటనే ఏం చేసింది తెలుసండి, ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడైతే దైవజనుడు మంచం ఉన్నాదో ఆ గదిలోకి వెళ్ళిపోయి ఆ మంచం మీద పడుకోబెట్టేసి వాళ్ళ ఆయనకి పిలిచి నాకు ఒక గాడిదని కట్టించండి, నేను కర్మేల్ పర్వతానికి వెళ్ళాలి, అక్కడ ఉన్నాడు దైవజనుడి దగ్గరికి వెళ్ళాలా, ఇదేంటి ఈరోజు ఆదివారం కాదు, విశ్రాంతి దినం కాదు, ఈరోజు అమావాస్య కాదు, దైవం అనుకుంటున్నావు అన్నట్టుగా డౌట్ ఆయనకి. నాకు అవసరం ఉంది, నేను వెళ్ళాలి, నాకు అప్పుడు గాడిదల మీదే కదా ప్రయాణం, గాడిద గంత కట్టండి అనేటప్పటికి ఆయన రెడీ చేస్తాడు. వెళ్ళిపోయింది అంతే, ఆయన పర్వతం దగ్గర ఆ కర్మేలు పర్వతం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నిలబడింది. ఈ లోపల ఆ ఎలీషా గారు దైవజనుడు అక్కడి నుంచి ఆమెను గమనిస్తున్నాడు. గమనించి ఇదేంటి ఈమె ఇక్కడికి వచ్చిందేంటి, ఏమైంది ఈమెకి అనేసి అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటే గహాజీ గబగబ్బా వచ్చి ఆమెని, అంటే ఈమె గబగబా పైకి వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయింది, దైవజనుడు కాళ్ళ మీద పడిపోయింది. పడిపోయి దైవజనుడా నాకు బిడ్డని మన ఏ రోజన్నా అడిగానా నేను, నువ్వేగా ఇచ్చావు, నేను అడగలేదు కదా నిన్ను బిడ్డనిమ్మనమని, నువ్వే కదా ఇచ్చావు, నా కుమారుడు చనిపోయాడు, నువ్వు రా అర్జెంటుగా, నువ్వు తొందరగా దిగి రా అని కంగారు పడిపోయి ఆయన కాళ్ళు పట్టేసుకుంటుంటే మరి దైవజనుడు కాళ్ళు పట్టుకోవడానికి మరి కొంతమంది ఇష్టపడరు. సో
ఆయన అలాగా డిస్టర్బ్ నువ్వు దైవజనుడు కాళ్ళు పట్టుకోవద్దని గెహాజీ చెప్తా ఉంటుంటే దైవజనుడు ఏం చెప్తున్నారు తెలుసా, నువ్వు ఆమెనేమి అనొద్దు, ఆమె ఎంతో బాధలో ఉంది, ఈ విషయం దేవుడు నాకు బయలుపరచలేదు, నాకు మరుగుపరిచాడు, నాకు తెలియనివ్వలేదు. చూసారా, కొన్ని విషయాలు దేవుడు మనకి తెలియచేయడు, కొన్ని విషయాలు మనకి దేవుడు ముందుగా బయలుపరుస్తాడు. అది జరగబోతుంది, ఇది జరగబోతుంది, మన ప్రార్థనలు బట్టి, మన ప్రార్థనలు బట్టి దేవుడు మనకు జరగబోయే కొన్ని విషయాలు ముందుగా బయలుపరుస్తాడు. కొన్ని విషయాలు మాత్రం ఆయన మనకి బయలుపరచడం, మరుగుపరుస్తాడు. ఇక్కడ ఈ విషయం కూడా ఇంత తెలిసిన నీకు వచ్చే సంవత్సరానికి బిడ్డ పుడతాడని చెప్పిన దైవజనుడికి పిల్లడు చనిపోతాడని తెలీదా? దేవుడు బయలుపరచడా? బయలుపరచాలి కదా, కానీ బయలుపరచలేదు, అక్కడ మరుగుపరచాడు. అలాగే కొన్ని విషయాలు మనకి కూడా దేవుడు మరుగుపరుస్తాడు. ఒకవేళ మరుగుపరచలేదనుకో, దాని గురించి ఆలోచించి మనకి గుండె ఆగిపోతుంది, బీపీ వచ్చేసి పెరాలసిస్, స్ట్రోక్ వచ్చేస్తుంది. అందుకని ఇలాంటి విషయాలు, కొన్ని విషయాలు దేవుడు మనకి కూడా బయలుపరచడం, మరుగుపరుస్తాడు. సో నాకు మరుగుపరిచాడు అనేసి అని చెప్పగానే ఆయన ఏమంటాడంటే, ఇదిగో ఈ దండం తీసుకుని వెళ్ళి ఆ పిల్లోడు తల మీద పెట్టు, నీకెవరన్నా ఎదురైతే వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళు నీకు నమస్కారం చెప్పినా నువ్వు తిరిగి నమస్కారం చెప్పొద్దు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ పిల్లోడి తల మీద ఈ దండం పెట్టని పంపిస్తాడు. కానీ ఆ గెహాజీ వెళ్ళి ఆ పిల్లోడి తల మీద దండం పెట్టినా అక్కడ ఏం పని చేయలేదు. వెంటనే ఎలీషా వచ్చేసాడు. వచ్చేసి తన రూములో ఉన్న ఆ యొక్క శవాన్ని మీద ఆయన ప్రార్థన చేసుకుని ఇటు అటు రెండు మూడు సార్లు తిరిగి ఆ పిల్లోడి మీద పడుకొని ఆయన నోటి దగ్గర నోరు, కళ్ళు దగ్గర కళ్ళు, ముక్కు దగ్గర ముక్కు పెట్టి ఆయన మీద పండుకొని మూడుసార్లు లేచి మళ్ళీ ప్రార్థన చేసి పండుకొని లేచి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళా అదే రీతిలో ఆ పిల్లోడి మీద పడుకుంటే మూడోసారికి ఏడుసార్లు తుమ్మి లేచిపోయాడట పిల్లోడు. చూడండి, ఆమె ఏ ప్లాన్తోటైతే దేవునికి ఈ ఏర్పాట్లన్నీ చేసి ప్రార్థన చేసి ఆమె దేవుని దగ్గర నుంచి ఎలాంటి ఆశీర్వాదం పొందుకుందండి? బిడ్డను కన్నది కదండి, బిడ్డను పొందుకున్నది. ఆ బిడ్డను పొందుకోవడమే కాదు, ఒకవేళ ఆ బిడ్డ చనిపోయాడు, చనిపోయినా కూడా ఆ బిడ్డను మళ్ళీ బ్రతికించుకున్నది ప్రార్థన ద్వారా. ఆ దైవజనుడికి ఆ దేవునికి ఇచ్చిన ఇంపార్టెన్స్ను బట్టి ఆయన ఇచ్చిన బిడ్డను మళ్ళీ తిరిగిచ్చేశాడు. మళ్ళా చనిపోయిన బిడ్డను మళ్ళా తిరిగిచ్చేశాడు. ఆమె మరి దైవజనుడు అలాగా మళ్ళీ పిలిచి, గెహాజీ ఆమెను పిలు, ఆమె బిడ్డను తీసుకుంటుంది అని చెప్పి ఆ బిడ్డని ఆమె చేతిలో పెట్టిన వెంటనే ఆమె కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చెప్పి, కృతజ్ఞత, నువ్వు చేసిన దానికి నీకు వందనాలు అని చెప్పేసి ఆ బిడ్డను తీసుకుని కిందకి వెళ్ళిపోయింది అన్నమాట అండి. చూడండి, ఈరోజు మనకి దేవుడు చక్కటి పాఠాన్ని నేర్పించాడు కదా, మనం కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలండి. మొట్టమొదటి సమయం ఏమండి, మన హృదయం, మరి మన సంపాదనలో మొదటి భాగం, దశమ భాగము దేవుడికి ఇవ్వాలండి. మన సమయంలో దశమ భాగం దేవునికి ఇవ్వాలండి, మన హృదయం దేవునికి ఇవ్వాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఏమండి. మరి సమస్తము ఎరిగిన దేవుడు, నీవు ఆయన్ని ఘనపరిస్తే నిన్ను ఆయన ఘనపరుస్తాడు. తెలుసండి, నువ్వు నన్ను ఘనపరిచావు కాబట్టి నేను నిన్ను ఘనపరుస్తాను, నీ ఆయుష్ని, నీకు ఆయుష్ని అధికం చేస్తానని దేవుడు చెప్తున్నాడండి. మరి ఈ విధంగా మరి మనము కూడా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, నాకు తెలిసిన వాళ్ళతో ప్రాధాన్యత దేవుడికి ముందు ఇవ్వాలి. లేవడం లేవడమే, అసలు కళ్ళు ఇలా కళ్ళు తెరిచిన వెంటనే దేవుడే మన మనసులో ఉండాలి. దేవా నీకు వందనాలు, నాకు ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, నన్ను సజీవ లెక్కలో లేవనెత్తావు, ఈ దినాన్ని నాకు ఇచ్చావు, ఏమో అనిద్దట్లో చేస్తామో ఏం చేస్తామో మనకు తెలీదు. ఈ రాత్రి పడుకుంటున్నాం, తెల్లారికి లేస్తామని మనకేంటి ష్యూరిటీ లేదు మన జీవితానికి. కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవునికి ప్రాధాన్యత ఇస్తే తప్పకుండా మన అన్ని అవసరతలు తీర్చేవాడు ఆయనే. కాబట్టి మరి ఈ యొక్క వాక్యానుసారంగా మీరు ప్రతి ఒక్కరు కూడా దేవునికి
ఒక గది కట్టండి అంటే ఏంటి ఉన్నత స్థానాన్ని మొదటి స్థానాన్ని దేవునికి మన హృదయంలో స్థానాన్ని ఇవ్వాలి సమయాన్ని ఇవ్వాలి మరి మీ దశం భాగాలు ఇవ్వాలి దేవుడికి అవసరం లేదండి చర్చిలో ఒక 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 దశం భాగం వేస్తామంటే చర్చి అవసరతల కోసం మలాకీ 3లో మీరు చదివితే గనక నా ఆలయములో నా మందిరములో భోజనము లేక అంటే అవసరతలు కావాల్సిన అవసరతలకి లేక బాధపడతా ఉంటే మీరు శరంబీలు కట్టుకొని మంచి మంచి ఇల్లు కట్టుకొని మీ ఇళ్ళల్లో నివాసం చేస్తున్నారు మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు అంటున్నాడు మనల్ని దొంగలుగా పోలుస్తున్నాడు దేవుడు ఆయన ఆ యొక్క దశం భాగాన్ని అది మనం దొంగిలించడం వల్ల దశం భాగం ఇస్తే అంటే నేను ఖచ్చితంగా ఇమ్మనవాడిని నేను చెప్పట్లేదు అకార్డింగ్ టు ద వర్స్ మీరు అలా చేస్తే దేవుడు మీకు పదంతలు ఇస్తాడండి పదంతలు ఇస్తాడు కాబట్టి ఈ వాక్యానుసారంగా దేవుడు మిమ్మల్ని నడిపించాలని నేను ఆశపడుతున్నాను మీరు కూడా ప్రయత్నం చేయండి దాన్ని బట్టి మిమ్మల్ని దేవుడు ఘనపరుస్తాడు 10 మందిలో ఘనపరుస్తాడు మీకు అవమానం ఉండదు మీకు కీడు ఉండదు నష్టం ఉండదు మీరు ప్రయత్నం చేయండి మీ సమయాన్ని ముఖ్యంగా దేవునికి ఇవ్వండి మీ హృదయాన్ని ముఖ్యంగా దేవుడికి ఇవ్వండి అలా ఇచ్చి దేవుణ్ణి శోధించమని చెప్తున్నాడండి నన్ను శోధించండి మీరు ఇచ్చి శోధించండి మీకు పట్టచాలనంత విస్తారమైన ఆశీర్వచనాలు మీకు ఇస్తానంటున్నాడు కాబట్టి వాక్యానుసారంగా మనందరినీ కూడా దేవుడు నడిపించునుగాక అండి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వసృష్టికి కారణభూతుడ సర్వోన్నతుడ సర్వంతర్యామి సార్వభౌమాధికారి మీకు వందనాలు మీకు స్తుతులు నాయన చక్కటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా మీకు స్తుతులయ్యా 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 నాయన నిజమే ప్రభా తండ్రి మేము మా హృదయంలో మీకు ప్రాధాన్యత ఇచ్చి మొదటి స్థానం ఇచ్చి ప్రభా తండ్రి మిమ్మల్ని మా హృదయంలో స్వీకరించి శాంతి సమాధానాలతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి మా హృదయాన్ని మా ఇంటిని కూడా ఒక ఆలయముగా మార్చుకుని ప్రభా తండ్రి మరి నీతో ఎక్కువ సన్నిహిత సంబంధం కలిగి వాక్యము ప్రార్థన స్తుతి తండ్రి మరి మీరు చేసిన మేలును బట్టి స్తుతి ఆరాధన మీ సన్నిధిలో మేము జరపడానికి మరి తండ్రి నాయన అనేక మంది ఆత్మీయ బిడ్డలను మేము సంపాదించుకుని నీ రాజ్యవ్యాప్తికై పాటుపడడానికి అనేక మందికి మేము సాక్షులుగా ఉండడానికి నా తండ్రి మరి అదే కాకోకుండా ప్రభా మరి చక్కటి ఒక దీపం వలె ప్రభా ఆత్మీయ దీపం వలె నా తండ్రి గారు మరి మేము వెలుగుతూ అనేక మందిని ప్రభా మాకు విరిగి నలిగిన హృదయాలతో ప్రభా మరి మీ వాక్యాన్ని చాటి చెప్పి అనేక మందిని మీకోసం సంపాదించేవారుగా మేము ఉండడానికి మీ కృప మాకు అనుగ్రహించమని కూడా మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని మాతో ఉండమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఇప్పుడు బల్ల కార్యక్రమం ఉందండి తొందరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వచనాలు చదువుకుందామండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వచనాలు నేనే చదువుతానండి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనేది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను ప్రభు శరీరం అని వివేచిప్పగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు
అందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదాము మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుక్కుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాం దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాకండి మరి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధు ప్రేమ కలిగిన మా తండ్రి దయగల మా దేవ మీ యొక్క మహాకృపచేతన దయచేతన ప్రభ ఇంతవరకు ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని పాటల ద్వారా వాక్యం ద్వారా స్తుతి ఆరాధన ద్వారా ప్రభ సాక్ష్యముల ద్వారా ప్రభ దైవ సందేశం ద్వారా ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని సవ్యముగా జరిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభ ఇదిగో తండ్రి నీ బల్ల కార్యక్రమంలో మేము తండ్రి నిలబడి ఉండగా ప్రభ నా తండ్రి ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క యోగ్యతను బట్టి మీకు వందనాలు స్తుతులు మాలో ఎవరైనా ప్రభు అయోగ్యులైతే దయతో మన్నించి క్షమించి నువ్వు ప్రేమించే దేవుడు కాబట్టి మమ్మల్ని క్షమించి ఈ యొక్క నీ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టె మేము భుజిస్తూ ఉండగా నా తండ్రి గారు మా శరీరంలో ఉన్న ప్రతి అణువును కూడా మీరు ముట్టి తండ్రి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ప్రభు మా ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా తండ్రి మా మరణ పర్యంతము మీ మరణాన్ని అనేక మందికి చాటి చెప్పేలాగా సహాయం చేసి నడిపించండి తండ్రి నీ రక్తానికి సాదృశ్యమైన ఈ యొక్క ద్రాక్ష రసాన్ని మేము సేవిస్తూ ఉండగా నా ప్రభు మా శరీరం ఉన్న ప్రతి బొట్టును రక్తపు బొట్టును మీరు శుద్ధీకరించి నా తండ్రి మా శరీరం ఉన్న ప్రతి రక్తపు బొట్టు కూడా తండ్రి మరి నీ యొక్క మరణాన్ని అనేక మందికి చాటి చెప్పి నీ యొక్క రాజ్యవ్యాప్తికై అనేక మందిని మేము తండ్రి సంపాదించుకొని సహాయం చేయమని ప్రభు ఇందులో పాల్పంచుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించమని ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసునామ పేరట వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ Thank you.
చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రియ తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ దినములో ఈ సమయంలో ప్రభా, మీ యొక్క శరీరం మీ రక్తాన్ని సాదృశ్యంగా ఉన్న రొట్టెను ద్రాక్ష రసమును మేము తీసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి మీకు వందనాలు. అయోగ్యులమైన అప్పటికీ నీ తండ్రి యోగ్యులుగా మమ్మల్ని చేసి ప్రభా మీ యొక్క ఈ సన్నిధిలో పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. స్తుతులు నాయన. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు క్షమించే దేవుడివి, ప్రేమించే దేవుడు అయ్యా. ఈ లోకంలో తండ్రి మరి మా కోసం నాయన పరలోకంలో ఎన్నో సుఖాలు మీరు మానుకుని తండ్రి గారు మాలాంటి పాపులందరి కోసం కూడా ఈ భూమి మీదకు వచ్చి రిక్తుడుగా దాసుడుగా మీరు వచ్చి మీ శరీరాన్ని తండ్రి మీ శరీరాన్ని దున్నించుకుని ప్రభువా ఎన్నో శ్రమలు పడి నాయన మేకులు కొట్టించుకుని బళ్ళెముతో పోట్లు పొడిపించుకుని ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకుని మా కోసం తండ్రి మమ్మల్ని రక్షించడం కోసం నాయన పాపంలో మరణిస్తున్న మేము నరకంలోకి వెళ్ళిపోయి కాలిపోతామని అది మీకు ఇష్టము లేక నా తండ్రి మమ్మల్ని రక్షించుకోవాలని మా కోసం మీరు చనిపోయారు ప్రభువా. మీ పవిత్రమైన రక్తాన్ని మా కోసం అర్పించి అనీతిమంతులుగా ఉన్న మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దావయ్యా, మీకు వందనాలు స్తుతులు. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభువా, మీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన రక్తం నీ పరిశుద్ధమైన శరీరాన్ని మా కోసం త్యాగం చేసావు, త్యాగం చేసావు ప్రభువా. చేసిన తండ్రి సైతాను బంధకాల్లో నుంచి మీరు మమ్మల్ని విడుదల చేస్తారు ప్రభువా, అన్ను బట్టి మీకు వందనాలు. లేకపోతే ప్రభువా ఈ సమయంలో మేము ఎక్కడుండేవాళ్ళమో, ఎలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళమో తండ్రి, అలాంటి దుస్థితిని మా నుంచి తప్పించిన దేవుడు అయ్యా మీకు వందనాలు. నీ శరీరాన్ని నీ రక్తాన్ని మా కోసం త్యాగం చేసిన ప్రభువా తండ్రి, మీలో మేము అంటుకట్టుబడి ఉండేలాగా, ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్తించుకునేలాగా, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేలాగా, మీ నుంచి మేము ఆశీర్వాదాలు దీవెనలు పొందేలాగా మమ్మల్ని భూమి మీద ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఎంతమందికి ధన్యత లేదో వారందరూ కూడా పొందుకోవడానికి నీ కృప అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం వర్ధిల్లని కొలది దేవుడికి కానుకలు చెల్లించుకుందామండి. Thank you.
శ్రీకాంత్ గారిని వచ్చి నడిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేద్దాం. కానుకల నిమిత్తము అదే విధంగా మన సంఘం యొక్క అవసరత నిమిత్తము మన మరి ఏ బిడ్డలైతే మరి అవసరత నిమిత్తం ప్రభు సన్నిధి పాదాల చెంతకు వచ్చారో వారి నిమిత్తము ప్రార్థన చేద్దాం. మహాపరిషుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్థుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. సర్వశక్తిమంతుడైన దేవుడు నాయన, గొప్ప రాజు ప్రభు, ఇదిగో నాయన మీ పరిశుద్ధ సన్నిధికి నా తండ్రి నాయన వచ్చుటకు నాయన మీ యొక్క తండ్రి సన్నిధిలో నా తండ్రి సమయంను గడపడానికి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి లెక్కించలేని స్తోత్రములు, స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. అద్భుతకరుడు నా తండ్రి నాయన, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు ప్రభు. అయ్యా మీ సన్నిధిలో నాయన ఒక్క దినము గడుపుట నా తండ్రి 1000 దినాల కంటే శ్రేష్టమని నాయన నీ పరిశుద్ధ వాక్యము నా తండ్రి సెలవిస్తుండగా ప్రభు 1000 దినాల శ్రేష్టతను నాయన మేము పొందుకోవడానికి నాయన మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు మీకు లెక్కించలేని స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకడైన దేవ, అద్భుతకరుడ, గొప్ప రాజా, మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. నా తండ్రి ఇదిగో నాయన మీ యొక్క వాక్యాన్ని బట్టి ప్రభు నాయన మీ యొక్క తండ్రి హెచ్చరికను బట్టి నాయన మేము కలిగిన దానిలోంచి నాయన కొద్ది భాగమును నా యేసయ్య మీ సన్నిధికి తెచ్చుండగా నాయన దయతో ప్రేమతో నాయన అంగీకరించమని అడుగుచున్నాం ప్రభు. అయినప్పటికీ నా తండ్రి నువ్వు గొప్ప దేవుడు ప్రభు, ఐశ్వర్యవంతుడు నా తండ్రి నాయన, మా కొరకు నాయన దరిద్రునిగా ఈ లోకంలో పుట్టి ప్రభు నాయన నా తండ్రి నాయన మమ్మల్ని ప్రభు నాయన తండ్రి ధనవంతులుగా చేసిన దేవుడు ప్రభు మీకు వందనాలు, స్తోత్రములు నాయన. లోకమును దాని సంపూర్ణత నీయన్నయ్యా, ఈ లోకమును సృష్టించిన దేవుడు మీరు ప్రభు నాయన. మీకు మా ధనము వద్దయ్యా, మా ధాన్యములు వద్దు ప్రభు నా తండ్రి నాయన, మా బంగారములు వెండి ఏది కూడా మీకు వద్దు కానయ్యా, మీరు కోరుకుంటుంది అయ్యా మా హృదయం నాయన, మీరు కోరుకుంటుంది ప్రభు మా జీవితం నా ప్రభు, మీకు వందనాలయ్యా. మా జీవితాన్ని, మా తలంపుల్ని నాయన నా తండ్రి మీకు సమర్పించుకునే కృపను నాయన మాలో ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభు. అయినప్పుడు గుప్పులు విప్పిన ప్రతి బిడ్డపై నాయన ఈ పరిశుద్ధమైన కృపను చూపించి ప్రభు నాయన తండ్రి 30 దంతలుగాను, 60 దంతలుగాను, 100 దంతలుగాను ప్రభు ఫలింపచ్చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభు. ఈ దిన దీవెనలు ప్రతి ఒక్క బిడ్డపై కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఇదిగో నాయన ఈ యొక్క తండ్రి మందిరంలో నాయన చేరిన ప్రతి బిడ్డ నిమిత్తము నా ప్రభు మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభు. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నా యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రం తండ్రి నాయన. ఇదిగో ప్రభు ఈ సమయంలో ముఖ్యంగా నాయన తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ నాయన పంపించినటువంటి మంజులాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ యొక్క తండ్రి సహోదరుని మీరు నాయన ముట్టి స్వస్థపరచండి ప్రభు, శిరసించని భాగం వరకు మీరు ముట్టండి ప్రభు. ఆమెకున్న ప్రాబ్లం మీకు తెలుసు నా ప్రభు నా తండ్రి. అయ్యా నీవు గొప్ప దేవుడు, సృష్టించిన తండ్రివి గనక ప్రభు, మమ్మల్ని సృష్టించి మా శరీరంలోనైనా దేనిని ఏ విధంగా మరల్చాలో మీకు మాత్రం తెలుసు ప్రభు. మంజులాన్ని మీరు జ్ఞాపకం చేసుకో అయ్యా. అయ్యా ఆవిడ నా తండ్రి శరీరం ఎంతో కృంగిపోతుంది ప్రభు, మానసికంగా ఎంతగానో నలిగిపోతుంది ప్రభు. జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ఇదిగో నాయన ఏకీభవించి ప్రభు మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నా యేసయ్య, మా ప్రార్థనలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు సహాయం చేసి ఆవిడని ఇప్పుడే ముట్టి ప్రభు స్వస్థపరచండి అయ్యా. నా తన శిరస్సు సరి పాదం వరకు మీరు ముట్టండి నా యేసయ్య, నా తన్ని మీరు దాన్ని ముట్టండి ఇప్పుడే ప్రభు నాయన. తనకి బలాన్నివ్వండి, ఆరోగ్యమునివ్వండి అయ్యా. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభు, జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నా ప్రభు ఈ సమయంలో నా తండ్రి నాయన నాయన తండ్రి జ్యోతిషిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తన కుటుంబానికి ఒక మాదిరికరంగా బిడ్డను పెట్టుకున్నా ప్రభు, తనకి మీరు అప్పగించిన పనిని నా తండ్రి నాయన నా తండ్రి పరిపూర్ణం చేయడానికి బిడ్డకి జ్ఞానం ఇవ్వండి, నడిపించండి అయ్యా. ఆ గృహంలోంచి నాయన నా తండ్రి ప్రార్థన ధూపము నా తండ్రి తన ద్వారా మీ సన్నిధికి చేరడానికి సహాయం చేయండి అయ్యా. నా తండ్రి కుమార్తె యొక్క తండ్రి నాయన బిహేవియర్ని బట్టి, నీ కుమార్తె యొక్క ప్రార్థన బట్టి నాయన, నీ కుమార్తె యొక్క మాట తీరును బట్టి నాయన ఆ కుటుంబం అంతా కూడా నాయన మీ వైపుకి మరల్చబడడానికి సహాయం చేయండి అయ్యా. తన అత్త కుటుంబం అంతా, తన భర్త, తన ప్రతి ఒక్కరు మార్చబడ్డానికి సహాయం చేయండి అయ్యా, సరిచేయండి అయ్యా. బిడ్డకు కావాల్సినటువంటి బలమును అనుగ్రహించండి అయ్యా, వాక్య బలమును అనుగ్రహించండి అయ్యా. ఆయన ప్రార్థన ఆత్మను బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. మీ సహాయతను నీ కుమార్తెకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభు. ప్రతి అవసరతను తీర్చండి, మీ కృపలో నడిపించండి అయ్యా. అలాగే నా తండ్రి రూత్ సిస్టర్ వారి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నామయ్యా. తన కుటుంబంలో ఉన్న లోటు మీకు తెలుసు ప్రభు, అది పూరించగలిగినటువంటి ఏకైక శక్తి మీకు మాత్రమే ఉంది నాయన. మనుషులకి నాయన నా తండ్రి నాయన ఏ యొక్క తండ్రి వైద్యులకి నాయన ఎటువంటి గొప్ప మెడిసిన్ కూడా లేదు కానీ
నాయనయ్యా మీరు చేయగలరు ప్రభువా మీకు మాత్రమే సాధ్యము తండ్రి నాయనా సహాయం చేయండి ప్రభువా తన కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా తన భర్తను మీరు దర్శించండి ప్రభువా మీరే కనికరించమని అడుగుచున్నాం తండ్రి అలాగే తండ్రి తన అత్త కుటుంబీకులందర్నీ కూడా తండ్రి నాయనా మీరు జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో అడుగుచున్నాం ప్రభువా అలాగే ఎస్తేర్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా आवड़ जीत में एनो अद्भुत कार्य ती मीद पूर्ति आधार पड़े प्रव्वा ना तंडी मीद आनकोनी नाइना आवड़ जीवन चुनगा प्रव्वा कृप बिडक अग्रह नी ती ना तंडी नाइना इधो तंडी आयुक्त आशल चित्त में तीर्चानी प्रव्वा अवसरल चित्त में तीर्चया इधो तंडी नाइना मरी तमड़ की ना तंडी तम राज की प्रव्वा कावास आदरण अग्रह तन जाब विषय कार्य जी प्रव्वा अयीद అనుకున్న కుటుంబం జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే తండ్రి గనక నాయనా వారికి సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు స్తోత్రం అయ్యా తన మనసుకు ఇష్టమైనటువంటి నాయనా నా తండ్రి నన్ను మంచి జాబ్ బిడ్డకు అనుగ్రహించండి ప్రభువా తన యొక్క తండ్రి జీవితంలో నాయనా తన ఫ్యూచర్ విషయంలో ప్రభువా తన భాగస్వామి విషయంలో కూడా మీరే మీ చిత్తాన్ని నాయనా మీరు జరిగించవని సన్నిధిలో అడుగుచున్నారు మీరే ఏర్పరచండి అయ్యా అలాగే తండ్రి ఎస్తర్ గారి కుమార్తె విషయంలో కూడా మీరు సహాయం చేయండి అయ్యా ఆ కుటుంబంలో ఉన్న లోటు మీకు తెలుసు ప్రభువా మీరే సహాయం చేసి నాయన ఆ బిడ్డలను అనుగ్రహించమని ఆ బిడ్డ కావాల్సిన ఆరోగ్యం ఇవ్వమని మీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి నాయన అలాగే నా ప్రభువా నా తండ్రి నాయన సామెల్ గారి కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో అడుగుచున్నాం అయ్యా అటుకుంటున్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటిలో కలిగిన శోధన మీకు తెలుసు ప్రభువా ఆ శోధన కంప్లీట్గా ప్రభువా నాయన నా తండ్రి పోనట్లుగా మీరు సహాయం చేయండి ప్రభువా నా తండ్రి ప్రశాంతి స్టడీస్ విషయంలో నీ కార్యములు జరిగించండి యవన కాలము ఉన్న బిడ్డ ప్రభువా కుడికి కానీ ఎడమకు కానీ నాయన తొలగకుండాట్లు ప్రభువా నీ మార్గమును బిడ్డకి బోధించి ప్రభువా వాక్యానుసారముగా నాయన బిడ్డ ముందు కొనసాగడానికి కావలసిన శక్తిని మీరు అనుగ్రహించండి అయ్యా కుటుంబంలో కూడా నాయన నా తండ్రి నాయన ప్రార్థనా ధూపం మీ సన్నిధికి చేరడానికి నాయన ప్రార్థించే బిడ్డలుగా ఉండడానికి నాయన కుటుంబ ప్రార్థన పెట్టుకుంటూ మీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా ఉండడానికి మీరు సహాయం చేయండి అయ్యా నా తండ్రి నాయన సామెల్ గారు కావాల్సిన ఆరోగ్యం శక్తి వాళ్ళని కూడా మీరు అనుగ్రహించండి అయ్యా అలాగే నా తండ్రి అనసూయ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా ఆ కుటుంబంలో నాయన ప్రతి అవసరతను మీరు తీర్చండి అయ్యా చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా మరి మీరు సహాయం అనుగ్రహించండి ప్రశాంతిని మీరు దీవించి ఆశ్రవదించి ప్రభువా తన స్టడీస్లో మీ సహాయం అనుగ్రహించండి అయ్యా ప్రభుదేవ విషయంలో కూడా మీ సహాయం చేసిన ఆయన ఆవిడకి ఒక మంచి జాబును మీరు అనుగ్రహించి నడిపించండి ప్రభువా ఆ కుటుంబం అంతటిని మీ స్వాధీనంలో తీసుకోండి ప్రభువా మీ కొందనాలు స్తోత్రం తండ్రి అలాగే నా ప్రభువా నాయన సుమిత్ర సిస్టర్ వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని తన కుటుంబం శోధన దూరపరిచి ప్రభువా నా తండ్రి మీ సన్నిధితో నాయన ఏకపరిచిన ఆయన మేము స్తుతించుకుని ఆరాధించుకునే కృపను నాయన కుటుంబానికి అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభువా అలాగే ముఖ్యంగా ఈ దినాన నాయన నీ సన్నిధికి వచ్చినటువంటి ప్రభువా సంధ్యారాణి సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆ కుమార్తెను మీరు దర్శించండి అయ్యా తన అవసరత మీకు తెలుసు ప్రభువా తన యొక్క హృదయ వేదన మీకు తెలుసు నా ప్రభువా నా తండ్రి నాయన తన బిడ్డ నిమిత్తం ఈ కార్యమును జరిగించండి ప్రభువా నాయన సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నానయ్యా మీరు తప్ప మాకెవ్వరు కూడా నాయన సహాయం చేయలేరు ప్రభువా ఎందుకంటే మీరే సృష్టికర్త ప్రభువా మీరే సృష్టికర్త గనక నాయన మీరు మాత్రమే సహాయం చేయగలరు ప్రభువా ఎందుకంటే సృష్టించింది మీరే కదా ప్రభువా అయ్యా మీరు మాత్రమే సరిచేయగలవు నాయన ఆ చిన్న బిడ్డ విషయంలోని అద్భుత కార్యమును జరిగించండి నాయన నా తండ్రి ఆ కుటుంబంలో అద్భుతాన్ని జరిగించు నా ప్రభువా మీకు వందనాలు స్తోత్రం అయ్యా మీకు మాత్రమే సాధ్యము కదా నాయన మేమేమి చేయలేమయ్యా వైద్యులకు అందరి గొప్ప కార్యం మీరు చేయగలరు ప్రభువా అయ్యా మనిషి ఆలోచనకు అందరి గొప్ప కార్యం మీరు చేయగలరు ప్రభువా నాయన బిడ్డని మీరు దర్శించండి ప్రభువా నాయన మీరు ముట్టండి నా ప్రభువా చిన్న బిడ్డ నాయన ముట్టు ప్రభువా ఆ బిడ్డ తలను ముట్టు ప్రభువా ఆ బిడ్డని శిరస్సును చరి పాద వరకు ముట్టు నాయన మీకు వందనాలు ప్రభువా సహాయం చేయండి నా తండ్రి నాయన ఆ తల్లి హృదయాన్ని నాయన మీరు దృష్టించండి అయ్యా నాయన మా యొక్క కన్ను నుంచి కన్నీటి బొట్టు బయటకు వచ్చిందంటే నాయన ప్రభువా దాన్ని దాటి వెళ్ళిపోయే తండ్రి నాయన దేవుడు కాదయ్యా నువ్వు దయామయుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రభువా నాయన ఈ కార్యమును జరిగించండి నా తండ్రి నాయన మా సంఘస్థులందరికీ భారమును అనుగ్రహించి నాయన ఈ విషయంలో మేము ప్రార్థిస్తుండగా అయ్యా కాత్మ సన్నిధిలో అడుగుచుండగా ప్రభు నీ కార్యము నాయన మీరు జరిగించమని అడుగుచున్నామయ్యా ఆవిడ ప్రభు నాయన పరిపూర్ణంగా మీకు సమర్పించుకోవాలని ప్రభు తన కుటుంబం నాయన ఈ వైపుకి మరలారని ఆశపడుచుంది ప్రభు సహాయము చేసి తన యొక్క హృదయ వేదనని మీరు
చూసి ప్రభువా నీ కార్యమును జరిగించి నాయన తన బిడ్డని నాయన పూర్తి ఆయుష్తోను ఆరోగ్యముతోను నాయన మీ చిత్తంలో నింపమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభువా. మా ప్రార్థనలు నాయన త్రోసివేయుదునా యేసయ్య, మా యొక్క తండ్రి వేదన మా కన్నీటిని త్రోసివేయుదునా ప్రభువా, సహాయము చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నా. నీ కార్యమును జరిగించండి అయ్యా, పలనాడు పుట్టి గుడ్డి వారిని బాగు చేసావయ్యా. అయ్యా నాయన అతని విషయంలో నాయన అనేక మంది క్వశ్చన్ చేసినప్పుడు ఇది తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, అతడు చేసిన పాపం కాదు, కానీ దేవుని నామం మహిమపరచబడడానికి కార్యము జరిగింది, అతడు అలా పుట్టాడు అన్నావయ్యా. ఇదిగో ఈ విషయంలో నాయన ఈ వాక్యము నాయన నాయన నిజమైనది సత్యమైనది అయ్యా. నీ వాక్యం నుంచి ఒక పొల్లు కూడా నాయన బయటికి పోదు నా ప్రభువా. ఈ కార్యమును మేము చూడడానికి సహాయం చేయండి, నీ నామం మహిమపరచబడడానికి సహాయం చేయండి అయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు వందనాలయ్యా. అలాగే నాయన మా కుటుంబాన్ని కూడా మీకు అప్పగిస్తున్నామయ్యా. కోవిడ్తో బాధపడుతున్నటువంటి అయ్యా రానక వాళ్ళ కుటుంబాన్ని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏసునామంలో విడుదలని ప్రకటిస్తున్నాం ప్రభా. వారందరూ స్వస్థపరచబడుగాక మీకు వందనాలు స్తోత్రం. అలాగే నీ దీన సేవకురాలు ప్రభా, చిన్నక విమలమ్మగారిని బట్టి మీకు వందనాలు అయ్యా. తండ్రి అక్కను కూడా మీరు దర్శించి ప్రభా, నీ కుమార్తెని లేవనెత్తి ప్రభా, అద్భుత కార్యమును ధరించిన ఆయన తన హృదయంలో నాయన తండ్రి తన గుండెలో ఉన్నటువంటి ప్రభా క్లాడ్స్ అన్నిటిని కూడా నేను మీరు కరిగించండి ప్రభా. మీకు మాత్రమే సాధ్యము నాయన, సహాయము చేయండి ప్రభా. మా కుటుంబం అంతటిని నాయన ఇదిగో నీ దాసుని ప్రభు, నీ కుమారుని ప్రభు, నీ దాసురాన్ని ప్రభు, నన్ను ఈ ముగ్గురు బిడ్డల్ని నాయన మీ కృపలో నడిపించి దేవా మా కుటుంబ సేవకి అంకితం అనేటువంటి మా ఆశను మీరు తీర్చి ముందుకు నడిపించమని బలపరచమని మా పనుల్లోనూ మా యొక్క జాబ్స్లోను సమస్త విషయాల్లోనూ ప్రతి లోటులోనూ నాయన మీరు జయమును నాయన ఆశీర్వాదమును అనుగ్రహిస్తారని నమ్ముచ్చు వేడుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు మీరు మా అందరికి ఇచ్చిన రక్షణ బట్టి లెక్కించలేని స్తోత్రములు స్తుతులు ప్రభా. మిమ్మల్ని తండ్రిగా దేవునిగా కలిగి ఉండడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా, గొప్ప కృపకై మీకు వందనాలు ప్రభా. మిమ్మల్ని కలిగి ఉన్న మేము నా యేసయ్య, ఇదిగో నా తండ్రి మీరు అక్కడ ఎత్తబడే గుంపులు ఉండడానికి నాయన స్థిరమైన మనస్సు ప్రభా. అయ్యా నా తండ్రి నాయన కొనసాగించే ప్రార్థనలోను ప్రభా, స్తుతి యాగం చేసే జీవితంలోను ఎల్లప్పుడూ ఉంటూ ప్రభా నీ మా నామానికి మహిమార్థమై జీవించడానికి, ఇదిగోనైనా వధువు సంఘంగా మీ రాకడలు ఎత్తబడడానికి మమ్మల్ని అందరినీ స్థిరపరిచి ఆయుతపరచమని, మీ రాకడ ఆలస్యమైతే మరలా మీ సన్నిధిలో నా తండ్రి నాయన కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప మా అందరికీ దాయిచ్చేయమని, జయమగల మీ పాదములకు లెక్కలేని స్థుతులు చెల్లించుకుంటూ అద్భుతకరుడైన మీ నామాన్ని కొట్లాను కొట్ల స్థుతులు చెల్లించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. Amen. కలిసిన ఆహారం అనేది మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోని దేక దృష్టిని తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. పంపుము దేవా దేవే నలతో పంపుము దేవా దయచేత పతిత పవన నామ పెంపుగ నీ సేవ యెహోవాను సన్నతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ కృప సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి ఉన్న ప్రతి ఒక్కరికి వారి సంబంధీయులకి వారు బంధువులకు స్నేహితులకు మాకును తోడుగా ఉండనుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మన మధ్య ఉన్న సంధ్యారాణి ఈ పాప మా ఊరు దగ్గరే కందుకూరు, అక్కడ నుంచి తను మన చర్చ్కి వచ్చింది. అయితే తన అవసరత ఏంటి అని అంటే తనకి నలుగురు పిల్లలు పుట్టారండి పాపం పెళ్ళి అయిన తర్వాత. నాలుగోది కదమ్మా ఇది, నలుగురు ఐదుగురా ఈ బేబీ ఐదో బిడ్డ. అయితే
ముందు నాలుగు కూడా అంటే బేబీకి హైడ్రోకెఫాలస్ అంటే మనకు తెలుసు కదా తల చాలా పెద్దగా ఉంటది అంటే లోపలంతా వాటర్ ఉంటదన్నమాట వాటర్ ఉండి బ్రెయిన్ చిన్నదిగా ఉంటది పెద్ద తల ఉన్న వాళ్ళు ఉంటారు చిన్నతనం మైక్రోకెఫాలస్ అది కూడా మనకు తెలుసు అలాంటి బేబీలు ఉంటారు అయితే ఈ పాపకి ముందు నాలుగు కూడా అలాంటి బేబీస్ ఏనట పాపం అయితే ఆ నాలుగు బేబీస్ కూడా ఇలా ఉన్నారమ్మా బ్రతకరు అనేసి అని చెప్పేసి డాక్టర్స్ అబార్షన్స్ చేసేసారట అర్థమైందా అంటే బ్రతకరు యూజువల్గా ఆ కండిషన్ జరుగుతుంది బ్రతకరు అని చెప్పేసి నాలుగు కూడా అబార్షన్స్ చేసేసారట అయితే తనకున్న నమ్మకాన్ని బట్టి ఏది ఏమైనా సరే నా బిడ్డ ఎలాగున్నా సరే అంటే తన ఉద్దేశం ఏంటంటే ఇంకా హైడ్రోకెఫాలస్ అయినా పర్లేదు పెద్ద పర్లన బుర్రన్నా పర్లేదు చిన్నదిన్నా బాగలేదు కుంటుదో చొట్టదో ఎలాంటిదో ఏదైనప్పటికీ కూడా నేను మాత్రం ఈసారి నేను అబార్షన్ చేయించుకోను డాక్టర్సే అబార్షన్స్ చేస్తున్నారు తనకి కాబట్టి నేను చేయించుకోను ఈ బిడ్డ ఎలాంటి వాడైనా కూడా నేను పెంచుకుంటాను ఆ దేవుణ్ణి నేను నమ్ముకుంటాను దేవుడికి అసాధ్యమైంది లేదు అని ఒక నమ్మకం విశ్వాసం తనలో కుదుర్చుకుంది కుదుర్చుకొని ఆ బిడ్డని మరి తను మరి డెలివరీ అయిందో లేకపోతే ఆపరేషన్ చేశారు మొత్తానికి ఆ బేబీ లైవ్ బేబీయే కానీ ఈ బేబీ కూడా కన్నీటి ప్రార్థన చేస్తాం కదా అలాగే ఈ బిడ్డ గురించి కూడా మనం ప్రతిరోజు మన అనుదిన ప్రార్థనలో మనం ఆ బిడ్డ కోసం మనం ప్రార్థించాలి ఇప్పుడు మనం మీరందరూ ఒకసారి బేబీ దగ్గరికి వచ్చి నిలబడితే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దాం చిన్ని ఇక్కడ బాటిల్ ఉంటుంది